बजार आड़दाने दिखने दोष कालगर्भ कल काल सर्पमे मिम्मेल काटवे वीरा रुद्रय तो चतल कल द्रोह संगति आयन तो चुपाचा పతితను మన ఊరి పొలిమేరల నుంచి తరివేయండి మళ్ళీ మళ్ళీ పరువుగల గుమ్మల ముందుకు వచ్చి రోపటున్నది నా భక్త వీడు వారి బిడ్డని చెప్పకుండా బుద్ధి చెప్పండి రాళ్లతో కొట్టండి ఆయనే కాదు పరువున్న ఏమగాడు నీలాంటి పతితను భార్యగా ఒప్పుకోడు పతితకు భర్తనే అపనింద ఆయన మొయ్యకన్నా ఉండాలి అంటే పతిత కొడుకు అనే అపనింద వీడి మీద పడకుండా ఉండాలి అంటే ఒక్కటే మార్గం ఉంది నువ్వు ఏ ఎట్లోనో పడి చావడం వెళ్ళు ఆ పని చెయ్యి అశాంతితో గోల చేస్తాయి ఒరే కుర్ర సన్నాసి
మీ అమ్మని ఏ పురుగురి వల్ల కట్టుకో లాక్కుపోరా. నేను చిన్న పిల్లవాడిని ఎలా తీసుకుపోతాను? అలాగా రై శవాన్ని తీసి బండి మీద పడేయండి రా. ఈడ్చుకునే పోతాడో కుక్కలకి నక్కలకి అప్పచెప్పుకుంటాడో వాడిష్ట. మిత్రులారా, మనం స్మగ్లింగ్ చేస్తే పట్టుకోలేక చట్టం చేతులెత్తి నమస్కారం చేసింది. మనం హత్యలు చేస్తే నిరూపించలేక న్యాయం నల్లకోటలో పడి నలిగిపోయింది. ఇలా మకుటం లేని మహారాజుల్లా ఉంటున్న మనకు జమదగ్ని అనే యముడు తగిలాడు. వాడు అడుగడుగున అడ్డు తగిలి మనం దోచిన సొమ్ముని వాడు దోచుకుంటున్నాడు. వాడి పీడ వదిలించుకోకపోతే మనం ఇక వ్యాపారం చెయ్యలేము. వాణ్ణి ఎలా అడ్డు తొలగించుకోవాలనేది చర్చించడానికే ఈనాడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాం. ఆలోచించేదే ఉంది, వాణ్ణి హత్య చేయించడం ఒక్కటే మార్గం. అందుకే ఎవరైనా జమదగ్ని తల నరికి తెస్తే అతనికి బహుమతి వదలచాం. నేను 2 లక్షలు ఇస్తాను. నేను 4 లక్షలు ఇస్తాను. నేను 6 లక్షలు ఇస్తాను. హౌ మచ్ ఆఫ్ దేంజే? 10 లక్షలు ఇస్తాను. 15 లక్షలు. 15 లక్షలు. ఒకటోసారి 15 లక్షలు, రెండవసారి 15 లక్షలు, మూడవసారి 15 లక్షలు. ఆట పాడేసుకున్నాం సరే, 15 లక్షలు తీసుకున్నా జమదగ్నిని చంపగల మగవాడు ఎవడు? నేను. ఈ నా ప్రయత్నంలో నా ప్రాణాలు పోతే ఆ 15 లక్షలు నా కుటుంబానికి అందచేయండి. చీర్స్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ డానియల్.
కేసును ఏర్పాటు చేసింది ఎవరిక్కడ వేలం పాట మొదలెట్టింది ఎవరిక్కడ నా తల కొట్టి తెస్తానని ప్రతిజ్ఞ చేసింది మాట్లాడరే తిరిగితనమా నోరు పగలటం లేదా గుండె చల్లటం లేదా నిన్ను ఎదుర్కోవడానికి మాకు గుండె లక్కలేదు జమదగ్ని ఈ తుపాకీ గుళ్ళు చాలు తెలుసు నాకు నువ్వు జిత్తుల మారి నక్కవని అందుకే నా జాగ్రత్తలో నేను వచ్చాను నీ దగ్గర ఆరు గుళ్ళు ఉండొచ్చు కానీ మీ అందరి చుట్టూ 60 బాంబులు పెట్టాను నేను నా అనుమతి లేకుండా అడుగు ముందుకు వేశారో పేలిపోతారు చూడండి తలకొట్టి తెస్తానన్న మొనగానెవరు చెప్పండి ఎవ్వరూ చెప్పరా మూడో కన్ను తెరిచిన ఈ జమదగ్ని మూడో అంకె లెక్క పెట్టిన పుట్టేది అగ్ని మిగిలేది భస్మం వన్ టూ అగ్గి పెట్టుందా ఇది నా తల మీద నువ్వు పెట్టిన ఖరీదు దీన్ని నా చేతిలోకి తీసుకుంటున్నాను రాళ్లతో కొట్టిన చేతులకు సమాధానం చెప్పడానికి పల్లకాటి నుంచి నన్ను తరివేసిన పెద్ద మనుషులకు జవాబు చెప్పడానికి నేను చేస్తున్న పనులు అర్థం చేసుకుని ఆశీర్వదించు నమస్కారం బాబు ఈ రోజు నుంచి మీరు చెప్పినట్టే పనులు ఎక్కువ మందిని పెట్టించాను బాబు ఈ ప్రజా వైద్యశాల ఎంత త్వరగా పూర్తయితే నాకు అంత ఆనందంగా ఉంటుంది రంగన్న కొత్తగా పనిలోకి చేరావా అవును బాబు నిన్ననే చేరింది ఎవ్వరూ లేరండి దేవుళ్ళంటి మీ అండలో ఎందరో బ్రతుకుతున్నారు కదా అని ఇక్కడే ఉండమన్నా నిజంగా దేవుళ్ళగే మీరు కాపాడారు పేరు విజయ రేపటి నుంచి ఆకాశంలో సర్కస్ స్వీట్లు మానేసి నేల మీద పనిచేయటం నేర్చుకో చూడమ్మా ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టిస్తుంది ఎవరు ఆయన పేరేంటి ఆయన పేరు అగ్ని జమదగ్ని ఫ్రమ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఈ భవన నిర్మాణానికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో వివరాలు తెలుసుకోవడానికి వచ్చాం ఐ సీ మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా కట్టడం లేదు ఇన్కమ్ లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా మీరు ఇంత పెద్ద భవనం ఎలా కట్టగలుగుతున్నారు అధమ పక్షం ఈ భవనం కట్టడానికి 30 లక్షలు అవుతుంది ఇంత డబ్బు ఎక్కడ సంపాదించారు అగ్గి పెట్టుందా
వాట్ ఇస్ దిస్ ఏమిటండి ఇదంతా ఈ ప్రజా వైద్యశాల నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన సరళ హృదయుల జాబితా చూడండి సుబ్బారావు 10 రూపాయలు నరిముల్ల 3 రూపాయలు ఇమ్మానియల్ ఆచార్య గారు ఆపండి ఎవరండి వీళ్ళంతా కార్మికులు కర్షకులు శ్రామికులు ఇంత డబ్బు అడ్రస్ లేని వాళ్ళు ఇచ్చారా వీళ్ళు అడ్రస్ లేని వాళ్ళు కారు ఆఫీసర్స్ మానవత్వం ఉన్న మనుషులు అయితే మాత్రం వీళ్ళంతా కలిసి 30 లక్షలు ఇచ్చారా 32 లక్షల 53,000 672 రూపాయల 50 పైసలు గోత్రద లిస్ట్ కూలీ నాలి చేసుకునే మనుషులు కొన్ని లక్షలు ఇరవై ఇచ్చారంటే మమ్మల్ని నమ్మమంటారు అంతేనా కన్నీటికి అర్థం తెలిసిన మనుషులు కష్టానికి నిర్వచనం తెలిసిన మనుషులే ఇలాంటి సాయం చేస్తారు ఆఫీసర్స్ ఎదుటి వాళ్ళ కష్టాన్ని దోచుకునే వాళ్ళు మాత్రం పాప పరిహారార్థం 7 కొండలెక్కి హుండీలో వేస్తారు లక్షలకు లక్షలు అకౌంటెంట్ ఈ చీటీలో ఉన్న పేర్లు నీ చిట్టాలో ఉన్న పేర్లు టాలీ చేసి వీరికి చూపించు మై డియర్ ఆఫీసర్స్ మీరు సరళ హృదయులైతే మీలోనూ మానవత్వం ఉంటే ఈ ప్రజా వైద్యశాలకు మీరు తలా ఒక 10 రూపాయలు చందా ఇస్తే సంతోషిస్తాను రుద్రరాజు కడుపును ఎలా పుట్టారా మీరు వెధవ దరిద్ర గుట్టు డ్రెస్సింగ్లు మీరును ఏం దరిద్ర డ్రెస్ కాదు లల్లి అమెరికన్ చూస్తుంది కదా అందుకని అమెరికన్ జాకెట్లు కుట్టించుకున్నాం మామయ్య ఏమైంది విమానం వచ్చేసింది వచ్చేసింది కదా కూలిపోయినట్టు చెప్తావే సరే పద బాబు పొద్దున్న మీ నాన్నగారు నాతో ఫోన్ లో మాట్లాడారు లల్లి మిమ్మల్ని ప్రేమించేటట్టు చూడమని నాకు మా అన్నయ్య బాపయ్యకి చెప్పారు ఎవరు నేనా ప్రేమించేది నేనా ఇద్దరు ట్రై చేయండి నష్టం ఏం లేదు ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారో తెలియనట్టు ప్రేమలో ఎవరు ఓడిపోతారో ఎలా తెలుసు దున్నేస్తాను చిటికి వెళ్తే కొట్టేస్తాను మా చిన్నాడు పేరేమో గోపాలకృష్ణుడు నా పేరేమో చిరుపకృష్ణుడు ఇద్దరు పేర్లో మొదటక్షరాలు కలిపితే ఏమొస్తుంది మన రుద్రరాజు కొడుకులమ్మా ఐసి తప్పా నా సెక్రటరీ ఎక్కడ లేడు వీళ్ళిద్దరిలో ఒకరిని పెట్టుకోమ్మా నాకు కావాల్సింది గోచీలు లాగోలు కాదు నా సెక్రటరీకి స్విమ్మింగ్ తెలుసుండాలి హార్స్ రైడింగ్ తెలుసుండాలి ఇంగ్లీష్ బాగా మాట్లాడే స్మార్ట్ గా అయి ఉండాలి చాలా కష్టం అమ్మా ఈ దేశంలో అలాంటి వాళ్ళు దొరకరమ్మా అయితే పాపా నేను ఇప్పుడే అమెరికా వెళ్ళాను అంత మాట అనకు తల్లి తెల్లవారేలోగా ఏదో అడ్జస్ట్ చేస్తాను కదా ఎరా దిబ్బ రొట్టి మొహాలు వేసుకోవాలా నిలబడిపోతారే అమ్మాయిని తీసు కదలండి ఈత బాగా తెలిసిన వాడు ఎక్కడ దొరుకుతాడు రా మహారాష్ట్రలోనండి ఇంగ్లీష్ బాగా మాట్లాడగలవాడు తమిళనాడులోనండి గుర్రపు స్వారి బాగా తెలిసిన వాడు ఎక్కడ దొరుకుతాడు ఉత్తరప్రదేశ్లో నండి మరి ఇవన్నీ బాగా తెలిసిన స్మార్ట్ గా ఎక్కడ దొరుకుతాడు రా ఇంకెక్కడ దొరుకుతాడండి ఆంధ్రప్రదేశ్ నువ్వు ఆఫీసర్ అయితే కావచ్చు నీ దగ్గర పనిచేస్తున్నంత మాత్రాన నీలాగే డబ్బు కోసం గడ్డి తింటాననుకో నీకు నీ ఉద్యోగానికి గుడ్ బై బాబు చంద్రం అభిమానాల కోసం గొడవలు పడుతుంది ఉన్న ఉద్యోగాలు వదిలేసుకుంటే ఎలా రా బ్రతకటం ఆత్మాభిమానం చంపుకుని నేను బ్రతకలేనని మీకు తెలుసుగా నాన్న తెలుసురా కానీ నీ భుజాల మీద ఆధారపడి ఈ అవిటి తండ్రి ఆ గుడ్డి తల్లి పెళ్లి కడుగు వచ్చిన చెల్లెలు ఉన్నారు వీళ్ళని ఎలా బ్రతికిస్తావురా కండబలం గుండెబలం ఉన్న అన్నయ్యకి మనల్ని బ్రతికించడం అంత కష్టం కాదులే నానా బ్రతకడం కోసం మిమ్మల్ని బ్రతికించడం కోసం నేను బెంగపట్టం లేదమ్మా అమ్మకి ఈ లోకాన్ని ఎలా చూపించాలి నిన్ను అత్తవారింటికి ఎలా పంపాలి అన్నదే నా తాపత్రయం నాకు చూపు రాకపోయినా పర్వాలేదు బాబు నిన్ను చిన్న చూపు చూస్తే నేను భరించలేను నా బిడ్డ అభిమానంతో బ్రతికితే నాకు చూపున్నంత ఆనందం బాబు హలు నేను బావా రుద్రరాజుని అబ్బో ఇదిగో నన్ను బావా అని పిలొద్దని నీకు అనేక సార్లు చెప్పానా లేదా నా డబ్బుని వ్యాపార రూపంగా ఉపయోగించుకుంటున్న మనిషి నువ్వు అంతే సరేలే అమ్మాయి అమెరికా నుంచి వచ్చినప్పుడు రాలేకపోయాను అబ్బాయిలు ఇద్దరిని పంపించాను బాగున్నారా వాళ్ళకేం బాగానే ఉన్నారు ఆకారంలో ఇకారం కలుపుకుని
సరే మన బిజినెస్ ఎలాగుంది? బాగానే ఉంది. కానీ ఈ మధ్య జమ దగ్గర అనేవాడు ఒకడు తరచుగా అడ్డుపడుతున్నాడు. ఎవడాడు? ఫినిష్ చేసేయి. సింగిల్ హ్యాండ్ తో దేశాన్ని కొట్టగలవాడిని నాకు చెప్పాలా బావా? అది నేను చూసుకుంటాను. అబ్బాయిలు మాత్రం బాగా చూసుకో. లల్లి రోజు షికార్ కెళ్ళే గుర్రం దానికి పెట్టారనుకోండి డౌట్ తీసు దాంతో మీ లల్లి లబో దిబ్బమంటుంది అప్పుడు మీరు పరిగెత్తుకెళ్ళి ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుద్ది గుర్రం దౌడు తీసే గుర్రం మేమనుకుంటే ఎందుకు ఆత్మా జంతువు కదా మనిషి కంటే ఎక్కువ విశ్వాసం ఉంటుంది పచ్చడి పెట్టారని విశ్వాసంతో ఎక్కడ ఆగమంటే ఆగిపోతుంది అర్థమైంది ఇక దంచేస్తాను చిటికి వెళ్తే కొట్టేస్తాను ఇంత పత్రం పెడితేనే అంత దౌడు తీస్తే ఈ పత్రాలన్నీ కలిపి అంత పత్రం పెట్టావనుకో ఇంకెంత దౌడు తీస్తుందో అవును రో ఎక్కువ పత్రం పెట్టామనే విశ్వాసం కూడా ఉంటుంది దానికి కలిపి చిన్నడా నువ్వు అడ్డించి పెట్టు నేటించి పెడతాను పత్రం బాగా తిను బాగా పరిగెత్తు మరి మేము చెప్పిన చోట ఆగలమ్మా పాపా నేను హార్స్ రైడింగ్ వెళ్తున్నాను నేను తిరిగి వచ్చేసరికి నా పియ్య రెడీగా ఉండాలి లేకపోతే నేను అమెరికా వెళ్ళిపోతాను అమ్మా వద్దమ్మా నువ్వు వెళ్ళరా వచ్చేటప్పుడు రెడీ చేసేస్తా హాయ్ గోచిలు మాలిష్ చేస్తున్నారా నువ్వు ఎక్కడానికి రెడీ చేస్తున్నావు లల్లి మరి గోచిలు నేను హార్స్ పేరు ఎక్కాలి కొంచెం ఉంటారా నీకోసం ఏమైనా చెప్పాలి అమ్మాయి గారు ఆ కళ్ళం పట్టుకొని ఒక లాగలాగండి ఇదేమిట్రా గుర్రం పిచ్చెక్కినట్టు అలా పరిగెడుతోంది నా కూతురు ఏమైపోతుందో గుర్రానికి పచ్చడి పెట్టామా ఎవడైనా గుర్రానికి గడ్డి పెడతాడు కానీ పచ్చళ్ళు పెట్టాడు మేము ట్రా పిచ్చినా కొడగలరు పిచ్చిగా ఒరే ఆంధ్రదేశంలో అన్ని విద్యలు తెలిసిన స్మార్ట్గా ఎవడో ఉన్నాడన్నాడుగా వాడు ఉంటే వచ్చిన ఆ కూతుర్ని రక్షించమన్రా బాబు వాళ్ళ గొడవ ఏం కదపకు ఏమన్నా అంటే మా మేనమావ పోలికలు అని కూడా అనగల చెత్తెదవలు పొండరా ఇక్కడి నుంచి బాబు మా అమ్మాయిని కాపాడినందుకు నీకు థ్యాంక్స్ నాకు కావాల్సిన స్మార్ట్ గా ఇతనే వెంటనే నా సెక్రటరీకి అపాయింట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాబు ఆపద్ బాంధవా
టుమారో మార్నింగ్ మా హౌస్కి వచ్చేస్తే నీ ఉద్యోగం విషయం మాట్లాడుకోవచ్చు. అలాగే నీ పేరేంటో ఊరేంటో నాకు తెలియగానే మా అమ్మాయిని రక్షించు, నువ్వు చాలా దగ్గర అయ్యావు. మా అమ్మాయికి కాదయ్యో మాకు. నాకు కథలు వినే టైం లేదు, ఉద్యోగం ఇస్తానంటే వచ్చాను. ఆ విషయం అయితే మాట్లాడాను. అదే చెబుతున్నాను, ఇవాళ నుంచి నువ్వు మా అమ్మాయి దగ్గర సెక్రటరీగా పనిచేయాల. మా అమ్మాయి చాలా సున్నితంగా పెరిగింది, అని చేత దాన్ని బాధ పెట్టే పని కానీ భయ పెట్టే పని కానీ నువ్వు చేయకూడదు. కావాలంటే ఓ 400 ఎక్కువ తీసుకో, కానీ నువ్వు మా అమ్మాయికి ఎప్పుడు 4 గజాలు దూరంలో ఉండాలి. నీ గోరుతో కూడా మా అమ్మాయి సీటుకి నేను ముట్టుకోకూడదు, అది నా కండిషన్. అయితే నా కండిషన్ కూడా వినండి. ఉద్యోగం చేసుకునేవాడికి నీ కండిషన్ ఏంటో ఇష్టలేక చెప్పండి, వెళ్ళిపోతా. ఆగు, పోని చెప్పు. మీరు నాకే చేయటం ఇవ్వనక్కర్లేదు. ఓహో, ఎంత గొప్ప మనస్సు అయ్యా నీది. నీలాంటి కురాళి దేశానికి చాలా అవసరం. అవసరమే కాదు, నెస్సిటీ. ఆవేశపడకండి, అసలు విషయం వినండి. మా అమ్మగారికి ఒక యాక్సిడెంట్ లో కళ్ళు పోయాయి. ఎవరైనా పెద్ద డాక్టర్ ఆపరేషన్ చేస్తేనే తప్ప కళ్ళు రావన్నారు. ఆ ఆపరేషన్ కి అయ్యే ఖర్చులు మీరు భరించాలి, అదే నా జీతం. ఏంటి, ఆ పెద్ద డాక్టర్ 1,00,000 అడుగుతాడు? ఆ 1,00,000 అడుగుకొచ్చి నన్ను ఇమ్మంటావా? నేను మీ దగ్గర ఉద్యోగం చేయాలంటే మీరు ఇవ్వక తప్పదు. ఈ కండిషన్ బాగలేదబ్బా. అయితే ఈ ఉద్యోగం నాకు అక్కడ. ఏమిటి, ఆంధ్రదేశంలో దొరికిన ఏకైక స్మార్ట్ గై, అన్ని విద్యలో తెలిసిన ఏకైక స్మార్ట్ గై, అతన్ని వదులుకుంటారంటే అమ్మాయి అడిగి అమెరికా వెళ్ళిపోతారు. చూడు బాబు, ఆగు. మీ అమ్మగారి కళ్ళ ఆపరేషన్ కి అయ్యే ఖర్చు అంతా నేనే పెట్టుకుంటాను. తప్పరుగా చచ్చా, మా వంశంలోనే లేదు. అయితే రేపే వచ్చి ఉద్యోగంలో ఆనందం. నాయన గోచీలు, సత్యభామ కాలు తండ్రి తినబట్టే శ్రీకృష్ణుడు అమర ప్రేమికుడు అయిపోయాడు. బాబు అక్కడ చూడండి, అమ్మాయి గారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. పోయి కాళ్ళు పట్టుకుంటారు, లేదంటే కాళ్ళు కళ్ళు తిస్తారు. మీ ఇష్టం, వెళ్ళండి. చూస్తానికి నచ్చితే సెక్రటరీగా పెట్టుకోండి. షట్ అప్ మిస్టర్ చంద్రు, నువ్వే నన్ను ఎంటర్టైన్ చేయాలి. అతను వాళ్ళు ఏమవుద్దమ్మా, ఇక్కడ పుట్టి పెరిగినోడు, అమెరికా ఇల్లు వచ్చిన పిల్లకి నీకు నచ్చితే డాన్స్ అలా చేయగలుగుతాడు? ఇక్కడైనా అమెరికా అయినా డాన్స్ డాన్స్. ఊరుకోవాయా, తెలకన్నా మాట్లాడుకో. ఇదేమన్నా ఇది బాగోతాం అనుకున్నావా? విదేశీ టైప్ డాన్సింగ్. ఏ ఇంగులోనైనా నేను కింగే. కమాన్ లల్లి. లెక్క చెయ్యకు, ఆగలోన అరటి పండు దాచిపెట్టకు. అందమైన వీడు అమ్మాయిని ముట్టుకుంటున్నాడు, నడుము పట్టుకుంటున్నాడు. ఈ పాపాన్ని నేను భరించలేను. తప్పు లేదండి, అది అమెరికన్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండి.
ఉండవు చూస్కో డిస్కో ఆచా రాస్కో మాస్కో పాచా ఎస్కో ఎన్నెల పైట కుస్కో తెలుగుల పాట ఆటే అందం నీకు పాటే పంతం నాకు ఆడిద్దామ ఆట అందరినీ పూట కూచిపూడి మణిపూరి అన్ని నేర్పిస్తా అందమైన ఆంధ్ర జామ్ జామ్ నా జగదాంబ చూస్తుంటే అమ్మాయిని ముద్దు కూడా పెట్టుకునేటట్టున్నారా స్మార్ట్ గై పోతే మళ్ళీ దొరకడు ఎందుకంటే అమ్మగారు అమెరికా వెళ్ళిపోతారేమో ఒంటికి తోకే ముద్దు కంటికి కాటుక అద్దు కొత్త సొప్పులు కొన్ని నేర్చుకో సీమ ఊపులు Life is a lonely chance. Missy ka ku kiss. Join me for dance. Join chit romance. Kaka kullar kullar ku jab ku training ichche se. Raagai English rambha. Jam jam na jagadamba. Kalam ipudu, miswapalo, matali pudu, care to you know. Aadalo na aliki pandu daachi pettaku. అమ్మా అమ్మా ఏం జరిగిందమ్మా వాళ్ళు వాళ్ళు మళ్ళీ నన్ను నరకంలోకి లాక్కు వెళ్ళట్టు కలొచ్చింది తాత ఏం భయం లేదమ్మా ఆ జమ దగ్గిన బాబు అండమనకుండగా నిన్నెవ్వరూ ఏమీ చేయలేరమ్మా ధైర్యంగా ఉండు తల్లి రండి బాబు రండి రండి బాబు వేర్ ఈజ్ మై ఫీ అదిగో బాబు పేషెంట్ పేషెంట్ ఎవరికి కావాలయ్యా ఫీ ఫీ డబ్బు డబ్బు ముందు పేషెంట్ చూడండి బాబు వేర్ ఈజ్ మై ఫీ డాక్టర్ డెలివరీ కష్టమైతుంది వెంటనే మీ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి ఓకే ఓకే ముందు 1000 రూపాయస్ అంటే 1000 రూపాయలు నా చేతిలో పెట్టండి ఆ తర్వాతే పేషెంట్ ఉంటే మీకు చేయిస్తాను డాక్టర్ మీరు మనుషులేనా ఇంత చదువు చదువుకునే మీకు ఇంకా జ్ఞానం లేదా మనిషి ప్రాణాలు పోతుంటే డబ్బు కోసం చూస్తారా ఆల్ రైట్ డబ్బులు తీసుకోకుండా రంగు నీళ్ళు ఇచ్చే ఆసుపత్రులు చాలా ఉన్నాయి అక్కడికి తీసుకెళ్ళండి డాక్టర్ వచ్చావా బాబు ఒక్క నిమిషం ముందొచ్చుంటే దీని బ్రతుకు 100 ఏళ్ళు పెరిగేది బాబు రంగన్న కన్నీళ్లు కాలం చెల్లిపోయిన మనుషుల్ని తిరిగి తీసుకురాలేవు కాపాడగలిగండి ఒక డాక్టర్ చేసిన నిర్లక్ష్యం మూలానే ఇప్పుడు దొరక ప్రాణాలు పోగొట్టుకుంది ఎవరు అగ్ని జమదగ్ని ప్రజా వైద్యశాల దగ్గర ఉరికి నొప్పులతో బాధపడుతున్న స్త్రీని 1000 రూపాయల ఫీజు కోసం నిర్దాక్షిణ్యంగా చంపేసింది నువ్వేనా శివుడు 3వ కన్ను తెరిచిన ఈ జమదగ్ని 103వ అంకె వెలువడిన పుట్టేది అగ్ని మిగిలేది భస్మం
ఎందుకు చేశావు ఈ పని? డబ్బు కోసమా? అఫ్టర్ ఫర్ ది సేక్ ఆఫ్ కలర్ పేపర్స్ తీసుకో. యు హావ్ ఆస్క్డ్ ఫర్ 1000 రూపీస్. ఐ యామ్ గివింగ్ యు 10,000 రూపీస్. అది పేలు. తీసుకో. ఐ వాంట్ దట్ మదర్ అండ్ బేబీ అలైవ్. ఆ తల్లి బిడ్డ ప్రాణాలతో కావాలి నాకు. Bring back their souls. Aggi pettunda nuvvu konni lakshala posi donation katti MBBS seat sampadinchavu mari konni lakshala kharchu petti ee degree sampadinchavu avuna ఈ డబ్బు నీకు తిరిగి రావాలి. రూపాయికి రూపాయి లాభం గడించాలి. కొందరు రాళ్ల బియ్యంతో వ్యాపారం చేస్తుంటే నువ్వు మనుషుల జీవితాలతోనే వ్యాపారం చేస్తున్నావు. ఐ మస్ట్ టీచ్ ఎ లెసన్ టు యూ. వ్యాపారానికి ఉపయోగపడే లైసెన్స్ కాగితం పూడిదైపోతోంది. ఈ రోజు నుంచి నువ్వు వైద్యం చేయటం లేదు. డూప్లికేట్ డిగ్రీ సాయంతో వైద్యం చేస్తే ఈ బూడిద స్థానంలో నీ బూడిద ఉంటుంది. ఏమిటి చంద్ర, గంట సేపటి నుంచి గాలం వేసినా ఒక ఫిష్ కూడా పడలేదు. ఇండియా అందుకే నాకు బోర్ కొడుతుంది. జీడి పాకంలాగా లాగి లాగి సాగతీసి మాట్లాడే భాషతో విదేశీ నాగరికతో బతికే నీకేం తెలుసు ఇండియా గొప్పతనం. నీలో మార్పు వస్తే తెలుస్తుంది. ఒక్కసారిగా మనిషిలో చేంజ్ ఎలా వస్తుందమ్మా? ఇండియాలో రివల్యూషన్ వచ్చే మార్పు కనిపిస్తుంటే మనిషిలో మార్పు ఎందుకు రాదు? ఇండియాలో రెవల్యూషన్ ఇంపాసిబుల్, ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. పేదవాళ్ళతో నిండుకున్న ఇండియాలో రెవల్యూషన్ ఎలా వస్తుందమ్మా? వచ్చి తీరుతుంది. రాదని నిరూపిస్తే నా చేత చెంపదెబ్బ తింటావా? వస్తుందో నిరూపిస్తే నువ్వు మారుతావా? ఓకే. ఆ లలి అటు చూడు. మీ నాన్న బాబాయిలు వస్తున్నారు కదా, ఇప్పుడు నేను అడగమన్నట్టు నువ్వు వాళ్ళని అడగాలి, అప్పుడు నేను గెలిచి చూపిస్తాను. ఓకే, నువ్వు గెలిస్తే నేను మారిపోవడమే కాదు, ఐ విల్ గివ్ యు స్వీట్ కిస్ ఆల్సో. పిచ్చిగా, ఈడ అమ్మాయికి సెక్రటరీయా లేక పేడనాథుడా? స్మార్ట్ గై ఏమైనంటే అమ్మాయి కై ఉంటుంది. ఏంటమ్మా ఏంటి, ఈ దేశంలో తిరుగుబాటు వస్తుందా లేదా? సత్య రాదు, ఒకవేళ రాబోయినా నా బోటుగాళ్ళకి సిర్రెత్తుకు వచ్చిందంటే దాన్ని ఏ చింతల మల్లి అడవుల్లోనో తగలెట్టించేస్తా. పాపా నేను కూడా అదే అన్నాను పాపా, కానీ చంద్రం వస్తుందని నా దగ్గర బెట్ కొట్టున్నాడు పాపా. అదే బెట్టగడితే ఓడించేయి ఓడించేయి. ఓడించాలి అంటే నీకు ఆపరేషన్ కావాలి తల్లి. నువ్వు అడిగితే ప్రాణం ఇచ్చి మనిషిని కోఆపరేషన్ ఇవ్వనా ఏంటో చెప్పు. నేను చంద్రం మహారాజ్ మహారాణి. అలాగే నువ్వు పిచ్చయ్య గోచీలు అందరూ మా బానిసలు. విను పాప, మీరందరూ కలిసి బండి లాగితే నేను చంద్రం బండిలో కూర్చుంటాం. పాప లాగు పాప, నువ్వు లాగితే నేను గెలుస్తా, చంద్రం నా చేత చెంప దెబ్బ తింటాడు. ఓడిపోతే చంద్రం నన్ను ముద్దు పెట్టుకుంటాడు. అమ్మో తిరుగుబాటు వచ్చేసింది. ఊరుకో అమ్మా, ఊరే నోరు మూసుకు లాగంరా అమ్మాయి ఓడిపోద్ది లాగం. ఇది ఏ జన్మలో చేసుకున్న కర్మో గాని అమ్మాయి ఓడిపోతే ఓడిపోయింది బండి వదిలేద్దామా? అమ్మ బాబాయ్ అమ్మాయి గారు అలిగి అమెరికా వెళ్ళిపోతుంది. తిరుగుబాటు నోరు మూసుకుని లాగరా, గుర్రాలు మాట్లాడకూడదు లాగు.
ना वाल रूम पगल आगले उत्तर చూసావా ఎంత బుద్ధిగా లాగారు నేనే గెలిచాను ఆగు అప్పుడేనా ఇటు లాగారు సరే అటు లాగమను తిన్నగా లోయలో పడిపోతాం అయితే చచ్చిపోతాం అయితే చస్తే లాగు చూసావా బానిసలు రాజు మీద తిరుగుబాటు చేశారు కోటీశ్వరుడైన మీ నాన్నే తిరుగుబాటు చేస్తే ఇక ఈ దేశంలో తిరుగుబాటు ఎందుకు రాదు వెరీ గుడ్ యు ఆర్ కరెక్ట్ నేనే ఓడిపోయాను పెళ్లి కాని పిల్లల ముద్దు పెట్టుకోవడం మన హిందూ సాంప్రదాయం కాదు చూడు నువ్వు మన పందెం ప్రకారం నీ భాషను నీ నాగరికతను మార్చుకుంటే చాలు జమదగ్గిన బాబు ఏమిటి రంగన్న విజయ్ రౌడీలు ఎత్తుకుపోయాడు బాబు అమ్మాయిని బలవంతంగా పడుకుడుతి చేయించడానికి తీసుకుపోయాడు బాబు ఏమే పారిపోతే వదిలిపెడతారనుకుంటున్నావా పాలు పొంగాక నిప్పుల్లో పడక మానవు నా చేతిలో పడ్డ పిల్ల బ్రతుకు మసికాక మానదు ఎందుకు నా మీద నీకింత ద్వేషం కాన్వెంట్ లో చదువుకుంటున్నా నన్ను మోసం చేసి తీసుకొచ్చేశారు 14 సంవత్సరాల క్రితం నేనున్న ఊరు పేరేమిటో నా తల్లిదండ్రుల పేర్లేమిటో కూడా మర్చిపోయాను నీకు దండం పెడతాను నన్ను మా వాళ్ళ దగ్గరికి పంపించేసి నన్ను పాడు చేస్తే నీకేం వస్తుంది ఏం వస్తాదా డబ్బే రండి రుద్రరాజు గారు రండి అబ్బో అబ్బో ఇదిగో శిలక అదిగో మంచం ఏం చేసుకుంటారు మీ ఇష్టం నిన్ను ఒక రాత్రి వినోదానికే పిలిపించాను కానీ నువ్వు జమదగ్గిన మనిషివని తెలిసాక నీకే కన్నెలికం పెట్టి నిన్ను ఆ జమదగ్గిన దగ్గరికి తీసుకువెళ్లి నా ఉంపుడు గట్టిగా పరిచయం చేయాలనుంది జమదగ్గినితో తలపడేటువంటి తలకొరివి పెట్టుకున్నట్టి ఆ సంగతి మర్చిపోకో నేను సామాన్యమైన మనిషిని కాను సింగిల్ హ్యాండ్ తో దేశాన్ని కొట్టేయగల సమర్థుడిని నా నుండి నిన్నెవరూ కాపాడలేరు పైగా ఇది శోభనం గది ఇక్కడికి విటులు వస్తారే తప్ప వీరులు రారు అగ్ని జమదగ్ని ఎవరిక్కడ వ్యభిచార గృహం నడుపుతున్నది ఎవరిక్కడ విజయను వ్యభిచారినిగా తయారు చేయాలని తీసుకొచ్చింది అగ్ని పెట్టుందా వద్దు ఇవ్వదు రాండి
వెళ్ళు ఈ వ్యాపారంలోను సంపాదించినంత ఆఖరి పైసా వరకు ఇనపెట్టెలోంచి బయటికి తీసుకురా అది అమ్మా అలాగే చూడండి ఎవరికి కావాల్సిన డబ్బు వాళ్ళు తీసుకోండి గతాన్ని మర్చిపోండి భవిష్యత్తును బాగు చేసుకోండి దేశానికి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అని నాలుగు దిక్కులు ఉన్నాయి వాటిల్లో మీ ఇష్టం వచ్చిన దిక్కుకు వెళ్ళిపోండి కానీ ఇలాంటి దిక్కుమాలిన కొంపలకు మాత్రం వెళ్ళకండి చూడు ఈ రోజు నుంచి నువ్వు వృత్తి చేయటం మానేస్తున్నావు కూలి చేసుకుని బ్రతుకుతున్నావు నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదో ఒక పక్కన నువ్వు శ్రమ చేస్తూ కనిపించాలి కనిపించకపోయావో ఎవ్వరికీ కనిపించని చోటుకి వెళ్ళిపోతావు నేను నేను మీ దిక్కునే ఎన్నుకున్నాను ఇంటింట్లో మీరొక్కరే ఉంటున్నారా ఈ లోకంలోనే ఒంటరిగా ఉంటున్నాను నేను అనాథను నేను అనాథని అందుకే ఆ భగవంతుడు మనిద్దరిని కలిపాడు అనుకుంటాను విజయ నేను ఒక అగ్నిపర్వతాన్ని అనునిత్యం ఈ గుండెల్లో లావా జ్వలించిపోతుంది ఏదో ఒక రోజున అది బద్దలై నేను ఈ ప్రపంచానికే దూరం కావచ్చు నా జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని ఇచ్చిన మిమ్మల్ని నేను మార్చుకుంటాను ఆ అగ్ని పర్వతంలోకి నేను మంచు ముక్కలా ప్రవేశిస్తాను లావాన్ని చల్లార్చి అగ్ని పర్వతాన్ని మేరు పర్వతంగా మార్చుకుంటాను నిరీక్షిస్తే నిప్పు కణం చల్లారుతుందేమో కానీ ప్రయత్నిస్తే పాషాణం కరగదు కావచ్చు కానీ ఈ ప్రపంచంలో పగను చల్లార్చగలిగేది ప్రేమ ఒక్కటే ఆ ప్రేమతో మిమ్మల్ని గెలుచుకుంటాను విజయ నేను ఏకాంతాన్ని ప్రేమిస్తాను కానీ ఏకాంతను ప్రేమించలేదు ప్రేమించడం మనిషినే అని ఎందుకు అనుకోవాలి మనసును ప్రేమించొచ్చు ఆదర్శాన్ని ప్రేమించొచ్చు నువ్వు నాకు నచ్చావు మాటల్లో చూడు ఈ రోజు నుంచి ఇంటి పరువు కాపాడే బాధ్యత కూడా నీకు అప్పగిస్తున్నాను నువ్వు నాకు నచ్చావు నువ్వు నాకు నచ్చావు నువ్వు నాకు నచ్చావు Thank you.
కలిపే పెదవుల గుడిలో ఈ ప్రేమ పందిళ్ళ తడబడి మెత్తగా గతబడి కట్టెను కోగిలి ఒక వంక కట్టెను చెట్టి నల్ల వంక ఈ కాస్త చేయందుకు డాక్టర్తో మాట్లాడాను. త్వరలోనే అమ్మ కంటి ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేస్తానన్నా. పాపిగా హా చంద్రంగాడి వ్యవహారం రోజు రోజుకి మరి మితి మీరిపోతోంది. ఆవేళ రావే రంబ అంటూ ఎదో పోట పాడాడు. మొన్న మన చేత బండి లాగించాడు. ఇవాళ మమ్మల్ని నీళ్ళలో కూడా పడేశాడు. నీళ్ళలో లల్లి నడు కూడా పట్టుకున్నాడు. లోపలికి వెళ్ళి ఇద్దరు ఎంతసేపటికి బయట రావటం లేదు. లోపల ఏం చేస్తున్నాడో ఏమో. ఈవేళ వాడు సంగతి అటు ఇటు తెలుసు బాబు. ఆయన ఏమన్నా అంటే అమ్మాయి గారు అలిగి అమెరికా వెళ్ళిపోతారు. అలాగని నోరు మూసుకుని ఎన్నాళ్ళు కూర్చుంటావురా? అసలు ఆడెవడో, వాడి చరిత్ర ఏంటో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో, వాడి ఇంటికి వెళ్ళైనా సరే తెలుసుకోవాలి. పాపిగా ఆ బండి కట్టు. చూడమ్మా, చంద్రం ఇల్లిదేనా? ఇల్లే బాబు. ఎవరు, ఏం కావాలి? ఏమిటి, చంద్రం తల్లి పార్వతమ్మ? అమ్మ నాయనోయ్, కొంప మునిగిందని బాబాయ్. చంద్రం కోరిక తీర్చడానికి మీరు ఈవిడికి చూపు తెప్పించారనుకోండి, ఈవిడ మిమ్మల్ని చూసేస్తుంది. మిమ్మల్ని చూసేసింది అనుకోండి, మీ పాత కదంతా ఇంటర్వెల్ లేకుండా కొడుకు చెప్పేస్తుంది. కొడుకు చెప్పేసింది అనుకోండి, వాడు మీ బ్రతుకు సుఖం లేకుండా సమాప్తం చేసేస్తాడు. మిమ్మల్ని సమాప్తం చేసేసాడు అనుకోండి,
ఇక మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లకుండా సరాసరి ఈ జట్కా బండి మీద వల్ల కాటుకు నేను పట్టించే వస్తుందండి బాబు. తాను పోయినా తనకి చూపు రానివ్వను. వెంటనే వెళ్లి వాడు ఉద్యోగం పీకి పారేస్తా. ఎదురు తిరిగితే వంకర మాటలు మాట్లాడుకు. నాకు సిర్రెత్తిందంటే నీ బుర్ర గురికి. పరమగారిన అయ్యగారు పైన ఉన్నారండి. ఆగు. ఇదిగో ఏంటిది 10,000 రూపాయల డబ్బు. నిన్న ఉద్యోగం నుంచి తీసేసిన ఊస్టింగ్ ఆర్డర్. ఉద్యోగం నుంచి ఎందుకు తీసేశారు? నీ అవసరం మాకు లేదు గణక. కానీ ఉద్యోగంలో చేరే ముందు నా అవసరం ఏమిటో చెప్పాను, మర్చిపోయారా? గుర్తుంది గనకే ఆ 10,000 అన్న ఇచ్చాను. నేను ఆ రోజు మిమ్మల్ని అడిగింది ఈ డబ్బు కాదు, మా అమ్మగారి కంటి ఆపరేషన్ కి అయ్యే ఖర్చు భరించాలి అని చెప్పాను. ఇప్పుడు నా దగ్గర నువ్వు ఉద్యోగస్తురవి కాదు కనుక కండిషన్ రద్దయిపోయింది. అడ్డంగా మాట్లాడితే నీ లైఫ్ రద్దయిపోతుంది. ఓయ్, నాకు చెర్రెత్తిందంటే సెంటర్ లో నీ శిలా విగ్రహం కట్టించేస్తాను. నాకు చెర్రెత్తిందంటే నీ శిలా విగ్రహానికి నీ చేతే చందా కట్టిస్తాను. వర్మ, మాట తప్పావు. నేను ఏ అవసరం కోసం ఈ ఉద్యోగంలో చేరానో నీకు తెలుసు. ఆత్మగౌరవం పోయిన రోజున నీ తల వంచి పని చేయించుకుంటాను, కానీ తల దించుకుని మాత్రం వెళ్ళను. అది నీ తలకు మించిన పని. అలాగా అన్న మాట నువ్వు నిలబెట్టుకునే వరకు నీ కూతురు నా దగ్గర బందీగా ఉంటుంది. కాళ్ళు చేతులు ఎరగొట్టారు, అమ్మాయిని కాపాడు రా. గడప దాటి వెళ్ళలేవు. బడే, అతను వీరుల్లా ఒట్టి చేతులతో ఒంటరిగా పోట్లాడి నీ కళ్ళ ముందే నన్ను తీసుకెళ్తున్నాడు. నీకు శక్తి ఉంటే మళ్ళీ నన్ను అతని దగ్గర నుంచి అలాగే తెచ్చుకోండి. కదా చంద్ర, నువ్వేం భయపడబోక మామయ్య. వీరులు మేమిద్దరం ఉన్నాగా, కింద మీద పడైనా సరే లల్లిని మేము తీసుకొస్తాం. దానికి కావలసిన ప్లాన్ నేను వేస్తాను. కదండి, ఏమి చెప్పుకుంటే అర్థమైందా? ఆ చంద్రంగాడు తప్పకుండా ఈ రోడ్డు మీద వస్తాడు. ఈ చెట్టు కింద రాగానే నీ చేతులున్న రాళ్ళని సరిగ్గా వాడు నెత్తి మీద పడేయండి. అమ్మో, నెత్తులు అంటే మాకు భయం. చూస్తూ చూస్తూ మనుషులు చంపలేము. నాకు తెలుసు బాబు మీ సంగతి, అందుకే ఈ కొమ్మలు ఇక్కడ వేశాను. మీరు గట్టిగా కళ్ళు మూసుకుని కూర్చోండి. చంద్రంగారు ఎప్పుడైతే ఈ కొమ్మల మీంచి వెళ్తాడో ఆకులు గలగలమంటాయి. మీరు టపటపా రాళ్ళేసుకోటేయండి అంతే. అలానే బాగుంది. రే చిన్నడై, ఏంటో పెద్దడై, కళ్ళు మూసుకో.
ఈ దెబ్బతో చంద్రగడ్ క్లోజ్ మన అక్కడ దాకున్నా పరదా పరదా ఆగురు మొగిలి सूपरवाइजर ఊరుకో అవతల పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఇప్పుడు ఆ నిసర్సాలు నేను లోపపాయ స్థితిలో ఉన్నాను అయ్యో బాబోయ్ ఆసుపత్రి మొక్కానికి ఇది ఒకటే బి గ్రూప్ రక్తం ఇప్పుడు ఎలా ఎలా రే పుల్లయ్య ఎక్కడ రక్తం వచ్చేసాం సార్ బి గ్రూప్ ఏనా కే గ్రూప్ సార్ కే గ్రూప్ కుక్క సార్ కుక్క కాదు సార్ కుక్క ఎదురు వచ్చింది సార్ ఇది బి గ్రూప్ సార్ ఏంటండి మా బ్రదర్ అలా మరుగుతున్నాడు కుక్కల బక్క మనిషి కదా నీరసం దట్స్ ఆల్ ఎలాగో బ్రతికించాడు హ్యాట్స్ ఆఫ్ డాక్టర్ చెటతల్స్ రిలాక్స్ రిలాక్స్ బాగా నర్వస్ అయిపోయారు మీకు రెస్ట్ అవసరం రండి ప్లీజ్ 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 చంద్రం ఇన్నాళ్ళు నువ్వు అందంలోను సాహసంలోను నెంబర్ 1 అనుకున్నాను కానీ ఇప్పుడు ఆదర్శంలో కూడా నెంబర్ 1 అనిపించుకున్నా ఏ యువ నెంబర్ 1
గనక నచ్చావే కింద మీద కళలే గనక మెచ్చానే పాటేస్తూనే వయ్యారానికి బలపుల పూజలు చేశా సిగ్గేస్తున్న సింగారానికి చీకటి తలుపులు తీశా నువ్వేం పట్టించుకోవట్లేదు వాడేం చెప్తున్నాడు ఏమో ఏదో చేస్తూనే ఉంటాడు హలో చంద్రమా నోర్మే అమెరికా నుంచి అండి చెప్పండి నేను మా అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి కొడుకు తల్లి బయలుదేరి వస్తున్నారా నేను ఇండియా వచ్చేసారా అయితే ఎయిర్పోర్ట్ కి అంబాసిడర్ కార్లు రెండు పంపిస్తాను పెళ్లి కూతురు ఎవరు మామయ్య పెళ్లి వరకు మామయ్య ఒరే నాకు శరత్కు వచ్చిందంటే మీ ఇద్దరిని షరతులు వాయించినట్టు వాయించేస్తాను పొండు అవతలకి ఇప్పుడు ఎలాగా అమ్మాయి చూస్తే కొంపలో లేదు పెళ్లివారు వచ్చేస్తున్నారు మర్యాదలు ఏం చేయాలో ఏర్పాట్లు ఏం చేయాలో సమయానికి పాపిగాడు ఎక్కడ చచ్చాడో సలహా ఇవ్వడానికి లేకుండా ఏం కర్మ వచ్చిందిరా నీకు తెల్లారకుండా రెండు కార్లు వేసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళి అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు అమెరికా నుంచి సకల మర్యాదలు చేసి ఇంటికి తీసుకురా మళ్ళీ ఏమొచ్చిందిరా అమ్మాయి గారు లేకుండా పెళ్లి చూపులు ఎలా చేయిస్తారండి పెళ్లి కూతురు మీరు కూర్చుంటారా చచ్చు ప్రశ్నలు వేసామంటే పుచ్చెగిరిపోద్ది ఆ చంద్రంగాడు పెట్టిన కండిషన్ ప్రకారం డబ్బు కొట్టి ఆడి తల్లికి కంటి ఆపరేషన్ చేయించేస్తాను అదే టైంకి అమ్మాయి పెళ్లి చూపులు కూడా జరిపించేస్తాను మాట్లాడకండిరా మిమ్మల్ని కాదని ఆ అమ్మాయిని వాడు ఎవరికిచ్చి పెళ్లి చేస్తాడో చూస్తాను అయ్యా అమెరికా సంబంధం వాళ్ళు అమ్మాయి గారిని చూడటానికి లోపల వచ్చి కూర్చున్నారు ఈ లోపల చంద్రంగాడే అమ్మాయి గారిని పెళ్లి చేసుకుని ఇక్కడ వచ్చేసాడు అనుకోండి మీ అపజ్ఞాతి అమెరికా వరకు పాకిపోతుంది అనేది గ్యారంటీ పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే పిచ్చి లేచిపోద్ది అదిగో అమ్మా లల్లి నా తల్లి వచ్చేసేవాళ్ళు ఇంద్రశేఖరవర్మ గారు మీరు మీ వాగ్దానాన్ని బలవంతంగా నిలబెట్టుకున్నారు నేను నా వాగ్దానాన్ని ఆదర్శంగా నిలబెట్టుకుని పవిత్రంగా మీ అమ్మాయిని మీకు అప్పగించాను వస్తాను ఆగు నాయన ఎక్కడికి వెళ్తావు నీ కోసం చుట్టాలు వచ్చారు అలా చూ
మిస్టర్ చంద్రం యు ఆర్ అండర్ అరెస్ట్ ఎందుకు ఎందుక నా కూతుర్ని బలవంతంగా ఎత్తుకుపోయి నిర్బంధంలో ఉంచినందుకు ఇన్స్పెక్టర్ మా డాడీ ఏదో ప్రాక్టికల్ జోక్ చేస్తున్నారు లల్లి ఈయన నా పిఏ నేను కోర్తేనే నా వెంట సౌత్ ఇండియా టూర్ వచ్చారు కావాలంటే నేనే అలా రాసిస్తాను కూడా వర్మగారు ఇన్స్పెక్టర్ మీరు జోక్ చేసి ఫూల్ చేయడానికి కాకి బట్టలు వేసుకున్న మేమే దొరికామా ఎవరైనా కద్దరు బట్టలు వాళ్ళని వెతుక్కోండి ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి వస్తాను ఏమిటి ఇంద్రసేన వర్మ గారు సెంటర్ లో శిలా విగ్రహంలో అలా నిలబడిపోయారు ఇది శిలా విగ్రహం మళ్ళీ వస్తాను వస్తాను లల్లి నీ పెళ్లి ఇప్పుడు కాదులే ముందు లోపలికి రుద్రరాజు ఈ గోచి నీ కొడుకుని తీసుకుని వెంటనే నా ఇంట్లోంచి వెళ్ళిపో నే భరించలేదు వెళ్తా ఈ నా కొడుకుల్ని తీసుకుని ఇప్పుడే వెళ్ళిపోతాను ఇంద్రసేన వర్మ గారు కానీ సింగిల్ హ్యాండ్ తో దేశాన్ని కొట్టాలని మీరు చూడకండి పార్వతమ్మకు ఆపరేషన్ చేయించావటగా కంటికి చూపు కూడా వచ్చిందటగా నా కొడుకుల్ని తీసుకుని కారు వేసుకుని ఇప్పుడే వెళ్ళిపోతాను నా ఇంటికి కాదు సరాసరి పార్వతమ్మ ఇంటికి వెళ్ళి ఆమెకు మంగళహారతులు పట్టి మళ్ళీ ఆ కారులోనే ఇక్కడికి తీసుకొచ్చి ఒక్కసారి కేవలం ఒకే ఒక్కసారి నిన్ను చూపిస్తా ఆ తర్వాత వెళ్ళిపోతా కూతురు పెళ్లి సంబంధం తప్పిపోయిందన్న బాధలో కడుపు మండి నోటుకొచ్చినట్టు మాట్లాడేశాను మనసులో ఏం పెట్టుకోకు బావా ముసుగులో గుద్దులాట్లని అవసరం కంటి చూపొచ్చిన పార్వతమ్మ లోకాన్ని చూసింది గాని ఇంకా నిన్ను చూడలేదు నిన్ను చూడక ముందే ఆమెకు పై లోకాన్ని నేను చూపిస్తాను నా కొడుకులు ఇద్దరులో ఒకడికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా తప్పకుండా చేస్తాను బాబా అనాథ బాలల కోసం మేము ఒక శరణాలయం కట్టించాం దాని జమదగ్ని గారు 5 లక్షల విరాళం ఇచ్చారు అందుకే ఆయనతోనే ప్రారంభోత్సవం చేయించాలని వచ్చాం అలాగా చాలా సంతోషం ఆయన్ని పిలుస్తానా చూడమ్మా ఇంతకుముందు మేము ఇక్కడికి వచ్చినప్పుడు మీరు లేరు జమదగ్ని బాబు గారికి మీరేమవుతారు నేను ఆయన భార్యని దేవుడు లాంటి మనిషి కళ్యాణం చూడలేకపోయావమ్మా ఉండండి పిలుస్తాను ఆయనే వచ్చేసారా నమస్కారం మీ అనాథ శరణాలయం ప్రారంభోత్సవానికి నేను వస్తున్నాను వెళ్ళండి బాబుగారు వచ్చేటప్పుడు మీ ఆవిడని కూడా తీసుకురండి పేరు చూసుకుని వస్తాం మీరు వెళ్ళండి వస్తాను బాబుగారు విజయగా వాళ్ళతో నువ్వు నాకేమవుతానని చెప్పావు భార్య మనిషిని మనిషి కొట్టడానికి చట్టం ఒప్పుకోకపోయినా భార్యను భర్త శిక్షించడం సంఘంలో ఆచారం అయిపోయింది అది నిన్ను అగ్నిపర్వతానికి అర్థభాగం చేస్తుందనుకుంటున్నావా నేనెవరో నాకు మీకు ఉన్న సంబంధం ఏమిటో వాళ్ళకి తెలియదు ఏమని సమాధానం చెప్పను మీరు మర్చిపోయి ఉండొచ్చు కానీ నేను ఇంట్లో అడుగు పెట్టిన రోజున ఈ ఇంటి పరువు కాపాడమని చెప్పారు ఆ సంగతి నేను మర్చిపోలేదు చూడండి ఎవరమ్మా నువ్వు అని అడిగిన వాళ్లతో మీరు దయదలిచి ఇంట్లో ఉండనిచ్చారని నేను చెప్తే ఉంచుకున్నాడు అని బయటికి వెళ్లే వాళ్ళు మార్చి చెప్పొచ్చు అందుకే నేను అబద్ధం చెప్పారు Thank you.
జమదగ్ని నువ్వు అచ్చం మా చంద్రం పోలికల్లోనే ఉన్నావు బాబు కాపాడిన ప్రతి మనిషి కన్నబిడ్డలాగే కనిపిస్తాడమ్మా రండి నా కారులో దిగబెడతాను గుడికి వెళ్ళిన మీ అమ్మ ఇంకా రాలేదే అమ్మా నేను వెళ్ళి చూసేస్తానుంటు రా బాబు అన్నయ్య తలకా కట్టేటి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళలేదా చెప్పానుగా బాబు నీకు నా కొడుక్కి పోలికలు ఉన్నాయని అందుకే అది భ్రమపడింది లోపలికి వెళ్దాం పద బాబు మొహంలో పోలికలే గాని అంతస్తులో లేవులే బాబు మేం పేదవాళ్ళం మరో దానిలో కూడా పోలిక లేదమ్మా మీ అబ్బాయికి తల్లి తండ్రి చెల్లి అంతా ఉన్నారు కానీ నేను ఏకాకిని అంటే నీకు తల్లిదండ్రులు లేరా బాబు తల్లి లేదు కానీ ఈ గుండెల్లో ఉంది తండ్రి ఉన్నాడు కానీ ఈ గుండెల్లో మాత్రం లేడు నీ తండ్రి ఎలా ఉంటాడో కూడా నీకు తెలీదా బాబు జ్ఞాపకం లేదు ఉంటే అతని లోకాన్నే మర్చిపోయేలా చేసేవాడిని అమ్మా పద్మ మీ నాన్నగారిని తెలుసుకురా బాబును పరిచయం చేద్దాం నాన్నగారు నిన్ను వెతుకుతూ ఇప్పుడే బయటికి వెళ్ళారమ్మా ఆయన వచ్చే వరకు ఉండు బాబు నువ్వు చేసిన సాయానికి కృతజ్ఞత అయినా చెప్పుకోవాలిగా నేను కృతజ్ఞత కోసం ఎదురు చూసే మనిషిని కానమ్మా పిలుపు కోసం ఎదురు చూసే మనిషిని అవసరం అయితే కబుర్ చేయండి వస్తాను అదేమిటి మీరు ఇక్కడే ఉన్నారా అతను జానకి అమ్మా నాన్న నాన్న మన ఇంటికి ఎవరో పోలీస్ ఇన్స్పెక్టర్ వస్తున్నారు మన ఇంటికా పోలీస్ ఇన్స్పెక్టరా అవును అరే మన చంద్రం అండి చూసావా పద్మ కన్న తల్లి కళ్ళు కొడుకు ఏ రూపంలో ఉన్నా కనుక్కుంటాయి అక్కా చెల్లెల కళ్ళేమో అన్న ఏం తెస్తున్నాడా అని తప్ప ఎలా ఉన్నాడా అని చూడవు ఆడబుద్ధి రానిమ్మంటుందే గాని పోనిమ్మను చాలే ఊరుకోండి మీరిద్దరూ కలిసి దాన్ని ఆట పట్టిస్తున్నారు నువ్వు వెళ్ళిన పని ఏమైంది బాబు అందుకే కదమ్మా ఈ అవతారం నన్ను హైదరాబాద్ లో పోస్ట్ చేశారు అలాగా కలిసి వచ్చేటప్పుడు అలాగే ఉంటుంది బాబు పద్మం చూసుకెళ్ళిన హైదరాబాద్ వాళ్ళు కూడా సంబంధం ఖాయం చేసుకుంటున్నామని నిన్ననే ఉత్తరం రాశారు అయితే ఇకనే బావగారిని ఇల్లరికని తెచ్చుకున్నట్టే నన్న మాట ఎవరిదా ఫోటో నాదే కానీ నాది కాదు ఎస్ నీలాగే ఉన్న ఒక నేరస్తుడిది నేరస్తుడా అని మనం గట్టిగా అంటే అతను మన మీదే ఎదురు కేసు పెడతాడు పేరు జమదగ్ని చట్టాన్ని చూసి చిరునవ్వు నవ్వుతాడు న్యాయాన్ని చూసి మందహాసం చేస్తాడు అతను కోటీశ్వరుడని అందరికీ తెలుసు కానీ ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేదు ఎన్నిసార్లు దాడులు జరిపినా పట్టుబట్టడం లేదు అతను నేరస్తుడని నిరూపించడానికి ప్రయత్నం చేసిన మన వాళ్ళు తెల్లమొహాలు వేసుకుని తిరిగి వస్తున్నారు అది మన అసమర్థత సార్ కాదు అతని సమర్థత అందుకే ఈ కేసు నీకు అప్పగిస్తున్నాను అతను నీ పోలికలతో ఉండటం నీకెంతో అడ్వాంటేజ్ అవుతుంది తప్పకుండా సార్ అతను నేను కాకపోయినా నా రూపం నేరస్తుడి రూపంలో ఉండటం నేను సహించలేను అతన్ని చట్టానికి చుట్టాన్ని చేస్తాను బెస్ట్ ఆఫ్ లక్ ఇదిగో ఆ కేసుకు సంబంధించిన ఫైల్ థ్యాంక్ యూ సార్ పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ నా కాళ్ళు చేతులు ఆటం లేదండి ఏం పర్వాలేదు అబ్బాయి చంద్రం అన్ని చూసుకుంటాడు బాబు చంద్రం నాలుగు రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టైనా సరే కళ్యాణ మండపం విషయం పెళ్లి పనులు చూసుకోకూడదు సెలవు పెట్టడం కుదిరే పని కాదమ్మా మా ఎస్పీ గారు నాకు ముఖ్యమైన పని అప్పగించారు ఏం బాబు చిక్కు విడదీయలేని సమస్య ఏదైనా వచ్చిందా అలాంటిదే ఒక విచిత్రమైన కేసు అప్పగించారు ఒకతను మా డిపార్ట్మెంట్ కి మింగుడు పడ్డం లేదట ఎలాగైనా సరే అతన్ని పట్టుకుని మా డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టమని అడిగారు ఎవరు బాబు అది జమదగ్ని అదేమిటి నాన్న చెయ్యి జారిపోయింది బాబు కేసు గురించి చెప్పాను కానీ అందులో విచిత్రమైన విషయం చెప్పలేదు కదా ఆ జమదగ్ని అచ్చం అలాగే ఉంటాడట ఎందుకుండకూడదన్నయ్య ఒకే తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు కూడా అచ్చం ఒకేలా ఉండొచ్చు కదా చాలేవే మనిషిని పోలిన మనిషి ఉండటం సహజం బాబు ఆ కేసు కూడా వదిలేసి ముందు చెల్లయ్య పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చూడు చూడకపోతే ఊరుకుంటుందా నన్ను సాధించి మరీ వదిలిపెట్టదు ఎలా ఉంది లల్లి మా ఇల్లు బాగుందా నీకు నచ్చిందా ఇదిగో నన్ను పెళ్లి చేసుకుంటే ఇల్లంతా నీదే అన్ని అమ్మతాలే నన్ను పెళ్లి చేసుకుంటే ఈ మేడంతా నీదే అమ్మాయిని విసిగించకండి రా పైకి తీసుకెళ్లి రూమ్ లోనే చూడండి నువ్వు నాకు ఎదురు
ఏమిటి బావా అర్ధాంతరంగా నా ఇంటి మీద పడ్డావు ఇలా నిలబడి చెప్పేసేది కాదు బోల్డ్ చెప్పాలి పైకి పద పద ఆ చంద్రంగాడి తల్లిని చంపుతానన్న మాట ఇచ్చి ఎందుకు తప్పావో తెలుసుకోవడానికి ఈ ఊరు వచ్చాం ఏం చేయను సరిగ్గా సమయానికి ఆ జమదగ్ని గారు అడ్డుపడ్డాడు వీడెవడయ్యా పిలిస్తేనే ఎవడో పలకని ఈ రోజుల్లో పిలవా పెట్టకుండా వచ్చి కాపాడేస్తున్నాడు ఊళ్ళోనే ఉంటావుగా నువ్వే చూద్దావు గాని అది కాపీ గట్లా తాగుతున్నావు మా హైదరాబాద్ లో కుక్కలు తాగుతాయి గట్లా అవుగా తాపిచ్చాయా మా బ్రదర్ అలా అనుకు ఈ మధ్య అరవట మానేసి కరవట మొదలెట్టాడు అంటే కుక్కనా ఏంట్రా ఇది పాపిగా ఏమైందిరా నీకు ఇలా కుక్కలా మురుగుతున్నారా తీసుకెళ్ళి కట్టేయండి అమ్మో కరుస్తాడేమో అందుకనే చెబుతున్నాను ఇదిగో వాడు కలవడం అంటూ మొదలెడితే ఇంటి బాధి కుక్కలం అయిపోతాం కట్టేయండి రా పట్టుకో ఈ కేసు ఎక్కడ చూసినట్టుందే ఎక్కడో చూసినట్టు ఏంటి బాబు మీ ఆసుపత్రిలో రక్తం ఎక్కించి దగ్గర నుంచి ఇలాగే కుక్కలా మురుగుతున్నాడు పాపం మా హాస్పిటల్లోనా ఎరా బులే అవునండి రక్తం తీసుకొచ్చింది నువ్వే కదా అవునండి ఏ గ్రూప్ రక్తం అది ఒక గ్రూప్ అండి అదెక్కడ ముదరష్టపు గ్రూప్ రాండి ఆయనకి రక్తం ఎక్కిద్దామని తెస్తా ఉంటే బాటిల్ పగిలిపోయిందండి మనిషి పోతాడేమోనని కుక్క రక్తం తీసుకొచ్చేసానండి అయ్యో కేసు బాగా ముదిరిపోయిందే అంటే పోతాడా పోడు కానీ చిత్తకార్తె వచ్చే లోపల రక్తానికి విరుగుడు చేయిపోతే కొంపలు అంటూ పోతాయి అయితే విరుగుడు పడేదాకా వీడు మురుగుడు ఆపడా వారం రోజుల్లో నేను రక్తం మార్పిడి చేస్తాను కదా రే డబుల్ స్ట్రాంగ్ గొలుసులతో వాడిని కట్టేయండి నేను అక్కడే ఉంటే నువ్వు మళ్ళీ నన్ను ఎత్తుకుపోతావని భయపడి మా నాన్న ఊరు పిలిపించారు నేను ఇక్కడున్నానని తెలిస్తే వాళ్ళు మళ్ళీ నిన్ను అక్కడ తీసుకెళ్తారేమో లేదు ఆ గోచిల్లో ఎవరో ఒకళ్ళకి నన్ను బలవంతాన కట్టబెట్టాలని చూస్తున్నారు ఇప్పుడు నేను మామూలు చంద్రాన్ని కాను ఎస్ఐని నిన్ను బలవంతంగా ఎవరికైనా ఇచ్చి కట్టబెడితే ఊరుకుంటానా ఏమో ఇంటి చుట్టూ కాపలా పెట్టారు నన్నేమో ఇల్లు కదలొద్దన్నారు మరి ఇప్పుడు ఎలా వచ్చా ఎలా వచ్చానా అరే గోట దూకి వచ్చా వచ్చందామావా కొంగు దాటనిస్తా వచ్చందామావా తీసొత్తున్నాదై తెచ్చందమ్మావా ఏమెత్తుకెళ్తాని చందమ్మావా ఏమెత్తుకెళ్తాని చందమ్మావా ముద్దల్లే అంత నివ్వు చెక్కిడని అయితే కాసేపు ఓ చూపు చూడనివ్వు వెన్నెలిచ్చి ఆదుకో చందమ్మా వెన్నెలిచ్చి ఆదుకో చందమ్మా నేనేమెత్తుకెళ్తాను చందమ్మా
నాకు తళుకులన్నీ మట్టిలే కట్టు నాకు బలపులన్నీ అన్నీ కాదేసినా ఏమేమ్మను అన్నీ దోదేసినా ఏమేమ్మను ఉంగు నీ పొంగు అనింగి నంట నువ్వు ఆగో కాసాగో ఒక ఊపు ఊపు నువ్వు పుట్టి పెరిగిన ఈడుపుల కిల్తదా పిట్ట గుబులు గుండెల్లో పలికిల్తదా నా చేతి కందవే నీ సొత్తు నాదైతే చందమ్మవా తీరుతూ కెళ్తాను చందమ్మవా వేరేతో కెళ్తాను చందమ్మవా గోడదూకి వచ్చాను దొంగదారి వచ్చాను లల్లి కనిపించడం లేదురా గంట నుంచి ఏమైపోయింది మేము కూడా లల్లి కోసం వెతుకుతున్నాం మామయ్య ఇప్పుడు బెల్లం పక్కన చీమల్లో అతుక్కుని ఉండేవారు కదయ్యా మీకు తెలియపోవటం ఏంటి చంద్ర ఎంత చక్కగా ఇన్స్పెక్టర్ అయిపోయాడు చంద్రమా చంద్రమా చంద్రం ఏమిటి ఇంద్రసేన వర్మ గారు ఈ మధ్య తరచుగా మీరు శిలా విగ్రహంలా మారిపోతున్నారేమిటి నా కారణం సంగతి సరే నీ రాక కారణం ఎవరు నిన్ను ఇక్కడికి రమ్మన్నాడు చీకటిని చీల్చుకుంటూ సూర్యుడు రావటం నేరస్తులను వెతుక్కుంటూ పోలీసులు రావటం సహజం ఇక్కడ నేరస్తులు ఎవరు లేరు ఉన్నారు మైనారిటీ తీరిన లలితకు బలవంతంగా పెళ్లి చేయాలనుకునే వాళ్ళు మీలోనే ఉన్నారు అదే జరిగితే మీ చేతులకు బేడీలు ఖాయం చంద్రం ఇన్స్పెక్టర్ చంద్రం లలిత ఇక నువ్వు ఇంట్లో నిర్భయంగా ఉండొచ్చు ఏమైనా అవసరం అయితే నాకు కబురు చేయి వస్తాను బావా వీడి పేరు జమదగ్నిగా చంద్రం అంటావేమిటి ఊరుకోవయా చంద్రం కాదండి జమదగ్ని ఇదిగో ఆల్జబ్రా నీకేమన్నా గుండె గాబ్రాగా ఉందా వాడి పేరు చంద్రం కాదు బావా అనుక్షణం అడుగడుగున గుండెలో మంటలు రేపే వీడు జమదగ్ని ఏమి చెయ్యా వీడు అమ్మాయి దగ్గర పిఏగా పనిచేశాడు అమ్మాయిని తీసుకువెళ్ళిపోయింది కూడా వీడే వీడి పేరు చంద్రం బావా కాకి దుస్తులు దూసి కంగారు పడుతున్నావు కానీ వీడు జమదగ్నే ఇదిగో నాకు సిరత్తుకు వచ్చిందంటే మిమ్మల్ని చింతలపూడి పంపించకాయ పచ్చడి కింద కొట్టించేస్తాం మీరెందుకు కొట్టించడం ఆ జమ దగ్గరే కొట్టించాడు చింతకాయ పచ్చడి ఏమిటయ్యా మీరనేది నిజం బావా కావాలంటే లక్షమంతో సాక్ష్యం ఇప్పిస్తాను వీడు జమదగ్నే వీడే జమదగ్ని వాడు వీడు ఒకటి కానప్పుడు వీడు వాడు ఒక్కలాగే ఎలా ఉన్నారు వీడు వేరు వాడు వేరా లేక వాడు వీడు వీడు వాడు వేరు వేరా వేరు వేరుగా వాడు వీడు ఉన్నప్పుడు వీడు వాడు ఒక్కలాగే ఎలా ఉన్నారు అసలు వాడు వీడు వేరు వేరని ఎందుకు అనుకోవాలండి ఎందుకనుకోవాలి ఒక్కడే వాడే వీడై వీడే వాడై ఒక్కడే వేరు వేరై నన్ను కన్ఫ్యూజ్ చెయ్యొద్దు వాడెవడో వీడెవడో ఎవడు ఎవడో తెలిసి చెప్పగల మగవాడెవడు ఐడియా మనకొచ్చేదైతే చెప్పు పెన్సిల్ ఇంజెక్షన్ లా పనిచేస్తా చెప్పు ఆ జమదగ్నిగాడి ప్రజా వైద్యశాల ఈ రోజే ప్రారంభోత్సవం మనందరం కలిసి అక్కడికి వెళదాం జమదగ్ని ఎలాగో అక్కడ తప్పకుండా ఉంటాడు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్దాం అక్కడ కనుక చంద్రం ఉన్నట్టయితే ఇద్దరు వేరు వేరన్నమాట చంద్రం లేకపోతే ఒక్కడే వీడే వాడై వాడే వీడై ఆరోగ్యాన్ని కొనుగోలు చేయటానికి వైద్యాన్ని అమ్ముకోవటానికి అలవాటు పడిన ఈ సమాజం కళ్ళు తెరిపించడానికి నిరంతర కృషితో పూర్తి చేసినది ప్రజా వైద్యశాల రాజమహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరని ప్రశ్నించాడు ఒక మహాకవి ఆ ప్రశ్నకు సమాధానంగా రాళ్లెత్తిన శ్రామికులందరికీ ఈ ప్రజా వైద్యశాలను అంకితం చేస్తున్నాను పల్లెటూళ్ళలో పుట్టి పట్టణాల్లో వైద్య వృత్తి చదివి తిరిగి పల్లెసీమల్లో అడుగు పెట్టడానికి విజ్ఞానులు వెనకడుగు వేస్తున్న ఈ రోజుల్లో ఇక్కడ మీ ఎదురుగా కూర్చున్న ఈ డాక్టర్లందరూ ఉచితంగా వైద్యం చేయడానికి అంగీకరించారని తెలియజేయడానికి సంతోషిస్తూ ఈ డాక్టర్లందరికీ నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఇక్కడ వీడున్నాడు అక్కడ వాడున్నాడేమో చూసొద్దాం పదండి పదండి ఏమిటి వర్మగారు ఎలా వచ్చారు ఈ ప్రజా వైద్యశాలకు ఓపెనింగ్ పేషెంట్ మీరేనా రాత్రి నుంచి ఒకటే మరి మీకు
జలుబు రంపా పడిశము మీరేటి గుండెమే చేబెట్టుకుంటున్నారు హార్ట్ అటాక్ ఇప్పుడే మొదలైంది నాకేం చెప్పలేదు మా బ్రదర్ కి కుక్కు బుద్ధి వచ్చింది అదేమైనా తగ్గిస్తారేమో అని ఇక్కడికి వచ్చాను నమస్కారం బాబు ఓ శ్రమ చేయటం మొదలు పెట్టావన్నమాట అవును బాబు ఎక్కడో చోట పని చేసుకుని బతకమని మీరేగా చెప్పారు అక్కడ ఇక్కడ పని చేస్తే మీకు తెలుస్తుందో లేదోనని మీ ఆసుపత్రిని పని కుదిరాను బాబు ఇంతకు ముందు ఉన్న వాళ్ళ జేబులు తుడిచిపెట్టిన నీ చేతులతో ఇప్పుడు పేదవాళ్ళు నడిచిన నేలను తుడిస్తే చేసిన పాపం చెల్లిపోతుంది పై జన్మకు పుణ్యం మిగిలిపోతుంది గుడ్ మార్నింగ్ సార్ నమస్తే సార్ అలా చూస్తున్నారు నేను మీలా ఉన్నాననే నేను ఆంతర్యానికి విలువిస్తాను కానీ ఆకారానికి విలువేవను మీ ఆంతర్యం అంత మంచిదైతే అందరినీ ఎందుకు మోసం చేస్తున్నారు లేడీని కొట్టి సింహం తినటం మృగధర్మం ఉన్నవాడిని కొట్టి లేనివాడికి పెట్టడం సాంఘిక ధర్మం అలాగా బోన్లో పెట్టే వరకే సింహం తన ఇష్టం వచ్చినట్టు వేటాడగలుగుతుంది బోన్లో పెట్టాక దానికి మిగిలేవి కుప్పిగంతులు మాత్రమే ఇన్స్పెక్టర్ ఇది సర్కస్ సింహం కాదు జనారణ్యాన్ని గడగడలాడించే మృగరాజు పంజా విప్పుతుందే తప్ప పట్టుబడదు చూడు పసివాడి ఆట ఆడుకోవచ్చు కానీ వేటాడుకోవటానికి ప్రయత్నించకు దెబ్బతింటావు వాడు వీడు ఒక్కటి కాదని తేలిపోయింది కానీ మరి వాడు వీడు ఒక్కలాగే ఎలా ఉన్నారు తెలిస్తే చెప్పరా విప్పితే చెబుతా చెబితేనే విప్పుతా విప్పితేనే చెబుతా విప్పితే కరుస్తావేమోరా మిమ్మల్ని కరవడమేంటి స్వామి మీ విశ్వాస పాత్రుణ్ణి సరే విప్పరా నీ విశ్వాసాన్ని విస్కీలో కలిపి తాగేయా చెప్పు వీడెవడు వాడెవడు వాడు పార్వతమ్మ కొడుకు వీడు జానకమ్మ కొడుకు రాజు ఇద్దరు మనకు శత్రువులేనన్నమాట వాళ్ళిద్దరినీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి చిర్రెత్తుకొచ్చేటట్టు చేసి చిత కొట్టుకునేటట్టు చేస్తాను వెంటనే ఆ చంద్రంగాడికి ఫోన్ చేసి ఆట మొదలు పెడతాను జమదగ్ని ఒక మనిషిని చంపి ఆ శవాన్ని కారుడికి కిల్లు వేసుకుని వెళ్తున్నాడా మిస్టర్ జమదగ్ని తప్పించుకోవటం మీ నేరస్తులకు అలవాటైతే పట్టి బంధించడం మా చట్టానికి అలవాటు మిస్టర్ ఇన్స్పెక్టర్ నేరస్తుడన్నందుకే ఒకసారి మందలించి వదిలేశాను మరొక్కసారి ఆ పదం ఉపయోగిస్తే ఒరువు నష్టం దావా వేయవలసి వస్తుంది అప్పుడు నీ దగ్గర వేలం వేయటానికి కాకి బట్టలు తప్ప ఇంకేవీ మిగలవు అవి కొనటానికి ఎవ్వడూ ముందుకురాడు బెదిరిస్తున్నావా వాస్తవాన్ని వివరిస్తున్నాను అయితే నువ్వు నేరస్తువని ఇప్పుడే నిరూపిస్తాను ఏమిటిది నీ కారు డిక్కీలో శవాన్ని పెట్టుకుని నన్ను అడుగుతున్నావా నన్ను నేరస్తుడిగా నిరూపించడానికి ఎవరో ఇది ఏర్పాటు చేస్తే నువ్వు మూర్ఖంగా నా వెంట పడ్డావు షడప్ ఇతన్ని హత్య చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను తర్వాత నువ్వే బాధపడతావు ఎందుకో తెలుసా ఈ శవం మీద నా వేలు ముద్రలుండవు ఈ మనిషి శవంగా మారటానికి కారణమైన ఆయుధం నా దగ్గర నీకు దొరకదు కనీసం ఈ మనిషికి నాకు ఉన్న సంబంధం ఏమిటో కూడా నువ్వు నిరూపించలేవు అప్పుడు నాకు బదులు నువ్వు జైలుకు వెళ్ళవలసి వస్తుంది నా గురించి తెలిసిన వాడెవడు ఇంతవరకు నా మీద చెయ్యి వేయలేదు పోలీసులతో నేనెప్పుడూ చెయ్యి కలపలేదు నాతో తలపడ్డానికి నా వృత్తేనీ గడ్డమైతే Thank you.
హత్య చేసి శవాన్ని కార్లో వేసుకుని పొరపాటు. అతను హత్య చేయబడలేదు. మూడు రోజుల క్రితం గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయాడు. ఈ హాస్పిటల్ వార్డ్ బాయ్స్ డబ్బు కక్కుర్తి పడి ఆ శవాన్ని ఎవరికో అమ్మారు. ఎస్పీ గారు, నీ కుర్ర ఇన్స్పెక్టర్ కి సెక్షన్ 309 గురించి కొంచెం వివరంగా చెప్పండి. లేకపోతే ఆవేశం అతనిలో ఉన్న ఆదర్శాన్ని చంపేస్తుంది. ఇక్కడికి దగ్గరలో సన్యాసాశ్రమం ఎక్కడుంది? ఓ 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకు? వెళ్ళి జాయిన్ అయిపోదామని. మరీ అంత నిరాశ పడిపోతే ఎలా బావా? నిరాశగాకి ఏముందయ్యా? ఎక్స్ పార్టీ వాళ్ళని ఏమీ చేయలేని ఎదవాలనిపించుకోవడం కన్నా సన్నాసులం అనిపించుకోవడం బెటరు. పదని జాయిన్ అయిపోదాం. ఆ ఒకసారి దెబ్బతింటే తిన్నాం. నువ్వు ఊగొడితే మరో ఆలోచన ఉంది. మరి ఏంటది? ఏమీ లేదు. లల్లిని మా పెద్దాడికిచ్చి పెళ్లి చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. ఆలోచించు బావా. లల్లి పెళ్లి జరిగిపోయింది అనుకో, దాన్ని కోరుకున్న చంద్రం తట్టుకోలేడు. వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. దాంతో ఒక శత్రువు తగ్గినా తగ్గినట్టే. ఇంకేం ఆలోచించకండి. ఇందులో ఆల్జీబ్రా ఏమీ లేదు. సింపుల్ మ్యాథమెటిక్స్. నేను ఆలోచించిన సంగతి అలా ఉంచు. ఆ చంద్రం మీద మనసు పెట్టుకున్న లల్లి ఒప్పుకోవద్దు. నువ్వేం బెంగపెట్టుకోకు మామయ్య. సీతాదేవిని రాక్షసులు కాపలా కాసినట్టుగా లల్లిని మేము గదిలో పెట్టి పెళ్లి అయ్యే వరకు ఎక్కడికి పోకుండా రాక్షసులాగా కాపలా కాస్తుంటాం. నేను జమదగ్ని గారిని కలవటానికి వచ్చాం. పని ఏమిటో చెప్పండి. వారికి మీరేమవుతారు? సెక్రటరీ. ఇలా వచ్చారు? మేము కొత్తగా హౌస్ సర్జరీ పూర్తి చేసిన డాక్టర్లు. మీరు కట్టించిన ప్రజా వైద్యశాలలో ఉచితంగా పనిచేసి మీ ఆశయాలకు అండగా నిలవాలని వచ్చాం. ఆర్థికంగా హార్దికంగా సాయపడే వాళ్ళకి ఈ జమదగ్ని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. రేపే మీరంతా వచ్చి డ్యూటీలో జాయిన్ కావచ్చు. చూడండి, నేను మీ సెక్రటరీ అని వాళ్ళతో ఎందుకు చెప్పారు? మళ్ళీ నా పరువు కాపాడడానికి. వాళ్లతో నువ్వు నా భార్యవే అని చెప్పకుండా ఉండటానికి. మీ మనసు మారదా? మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని అది అర్థం చేసుకోలేదా? విజయ, ఈ హృదయం ఒక సముద్రం లాంటిది. ఇందులో ఎక్కడో అనురాగం అనే ఆణిముత్యం ఉంది. దాన్ని నువ్వు అందుకోగలగాలంటే ఈ గాంభీర్యాన్ని తట్టుకోవాలి. ఇందులో ఉన్న బడబాగ్ని సల్లార్చగలగాలి. అంతరాంతరాల లోతుల్లోకి వెళ్ళగలిగితే ఆ ముత్యం నీకు దొరుకుతుంది. మీ మనసులో ఉన్న ముత్యాన్ని నేనే దోచుకుంటాను, సొంతం చేసుకుంటాను. వయ్యారాలు సింగారాలు ఒంటి ముత్యాల, ఆహా పూసే పువ్వు నవ్వే నవ్వు నోటి ముత్యాల, బింకాలన్నీ ఎండల్లో నా మంచు ముత్యాల, వన్నే చిన్నే వాటాలన్నీ వెన్నెల ముత్యాల, వన్నే చిన్నే వాటాలన్నీ వెన్నెల ముత్యాల, వయ్యారాలు సింగారాలు ఒంటి ముత్యాల, ఆహా పూసే పువ్వు నవ్వే నవ్వు నోటి ముత్యాల. Thank you.
రత్నాలు సురంగల్లో భాగంలాగా నా గుండెలో రాగాలు కంటి ముద్దు పెట్టేలోగా గాలి చీరే కట్టేలోగా నల్లని జల్లో నీలాలన్నీ ఎవరికిస్తా వేసవమ్మ చూసేలోగా పాపడింత తీసేలోగా నన్నని మెళ్ళోదన్ని ఆహారం ఎప్పుడు దోస్తావో మందార మొగ్గ కన్న బుగ్గెర్రన మాణిక్య రవ్వ కన్న తానెర్రన మరుమల్లే పువ్వు కన్న కను తెల్లన ఎన్నెల్లో పాలు కన్న గద తెల్లన ఆహా వయ్యారాలు సింగారాలు ఒంటి ముత్యాల ఆహా పూసే పువ్వు నవే నవ్వు నోటి ముత్యాల ఎర్రబొట్టు పెట్టేలోగా కుర్ర పొద్దు పుట్టేలోగా చీకటి సందున చిక్కిన కౌగిలికి ఎప్పుడు వస్తావో చామంతి చంప మీద చెయ్యేసుకో తారాని ఆశలన్నీ పండించుకో సిగ్గింటి గోడ దాటిన నందుకో ముగ్గింటి దారి తొక్కిన నేలుకో ఆహా వయ్యారాలు సింగారాలు ఒంటి ముత్యాల ఆహా పూసే పువ్వు నవ్వే నవ్వు నోటి ముత్యాల ఇంకాలన్నీ ఎండల్లో నా మనసు ముత్యాల వన్నే చిన్నే వాటాలన్నీ వెన్నెల ముత్యాల వన్నే చిన్నే వాటాలన్నీ వెన్నెల ముత్యాల ఆహా వయ్యారాలు సింగారాలు వంటి ముత్యాల ఆహా పూసే పువ్వు నవ్వే నవ్వు నోటి ముత్యాల తలుపు తీవా అమ్మో పారిపో నాకు పెద్ద పావం చేసుకోవడం ఇష్టం లేదు నువ్వైతే గుండ్రైలా బాగుంటావు తలుపు తీస్తే మనిద్దరం లేచిపోయి పెళ్లి చేసుకుందాం నువ్వు తొందరపడ్డావేమోనమ్మా అక్కడుంటే నా పెళ్లి బలవంతంగా చేసేట్టున్నారే ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో తోచక చంద్రాన్ని వెతుక్కుంటూ వచ్చాను నువ్వు మంచి పనే చేశావు లలిత వ్యక్తిగా నిన్ను కాపాడవలసిన వాణ్ణి చట్టంగా నిన్ను రక్షించవలసిన వాణ్ణి నేనే వర్మ ఏమిట్రా ఇలా వచ్చావు తెలుసా రా అన్న తర్వాత ఎవడైనా ఒకటే రా ఇదిగా మర్యాదగా లల్లిని మాకు అప్పగించావా సరే లేకపోతే ఎస్ఐ గారు లల్లి నా తండ్రి మైనారిటీ దాటి నాకు బలవంతంగా పెళ్లి చేయబోతున్నాడన్న రిపోర్టు ఇక్కడే ఇవ్వచ్చా స్టేషన్కి వచ్చిమ్మంటారా ఇక్కడే రిపోర్ట్ ఇస్తే ఇప్పుడే అరెస్ట్ చేసేస్తాను ఇదిగో ఎస్ఐని కాదని ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటున్నావేమో అవసరమైతే ఐజీ దాకా వెళ్ళి నీ ఒంట్లో ఉన్న పొగర్ని కేజీల వారీగా తగ్గింపించేస్తా నీకు చేతనేం చేసుకోపోరా చేస్తాను నిన్ను నీ వంశాన్ని సర్వనాశనం చేస్తాను నా కూతుర్ని నాకు కాకుండా చేస్తే నీకు కావలసిన వాళ్ళ నీకు కాకుండా చేస్తాను కాల రాసేస్తా
అన్న నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను మామూలంగానే మీ అమ్మగారికి ఇలా జరిగింది నేను మా ఇంటికి వెళ్ళిపోతాను లలిత నేను సమస్యలను ఎదుర్కోలేని పిరికి వాళ్ళం కాం నిన్ను మళ్ళీ బలిపశువుగా ఇంటికి పంపలేను పద్మ లలిత లోపల తీసుకెళ్ళు అబ్బా పెళ్ళాన్ లేచిపోయిన వాళ్ళు అలా కుమిలి కుమిలి ఏడుస్తారంటురా మావయ్య లేడు కదా నీ లల్లిని తీసుకొచ్చేసాడు రిలాక్స్ అడుగు నాన్న మావయ్య వచ్చేస్తున్నారు ఏమిటి మావయ్య ఒడి చేతిలో వచ్చావు నా లల్లి ఏది లోమై నీతో పెళ్ళన్నాకే నా కూతురు నాకు దూరం అయిపోయింది చంద్రంగడు మనకు ప్రాణ సంకటంగా తయారయ్యాడు ఎలాగో లాభిని వదిలించుకోవాలి అయితే ఒక ఐడియా మనకు తెలిసిన కథ ప్రకారం జమ దగ్గరి మరో కర్ణుడు కదా నీ తండ్రి ఫలాన నీ తల్లిని నాశనం చేసిన వాడు వాడే అని ఉసిగొలిపేవనుకో అప్పుడు జమ దగ్గరి గాడు వెళ్లి చంద్రంగాడి చెల్లెలి పెళ్లి పందిరిని నేలమట్టం చేస్తాడు ఎందుకయ్యా శబాష్ ఇలా చేయడం వల్ల చంద్రంగాడు లొంగుతాడేమో గాని ఆ జమ దగ్గర గాడు బయటే ఉండిపోతాడు కదా వాడు మిగలకుండా నేను ఏర్పాట్లు చేశానండి మన మనుషుల్ని 10 మందిని ప్రజావైశాల్లో డాక్టర్లుగా పెట్టాను రేపు వాళ్ళు అక్కడ ఉన్న పేషెంట్లందరినీ చంపేస్తారు ఆ తర్వాత చంద్రంగాడి చేత జమ దగ్గరని అరెస్ట్ చేయించచ్చు ఇప్పుడు కురుక్షేత్రంలోనూ పల్నాడులోనూ ప్రజలు చూడలేని సంకుల సమరాన్ని మనం కళ్ళారా చూడొచ్చు జమ దగ్గరని నలుగురులాగే బ్రతకవలసిన నువ్వు కణకణమండి అగ్నిపర్వతంలా తయారు కావడానికి కారణమెవరో తెలుసా ఆ ఫోటోలో నీ తల్లి పక్కన ఉన్న తండ్రి గాని తండ్రి జగన్నాథ్ అతను మీ అమ్మను ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు కాబట్టి నువ్వు అనాథవయ్యావు ఏకాకివయ్యావు కడుపులో కన్నీళ్లను నిప్పు కణాలుగా మార్చుకున్నావు కాని వాళ్ళు సుఖంగా ఉన్నారు కొడుకు ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు కూతురికి పెళ్లి చేసి రేపే అత్తవారింటికి పంపిస్తున్నారు నీ కన్న తల్లి కన్నీళ్లతో పెరిగిన వాళ్ళ వంశవృక్షం చెలవలు పలవలు వేసుకుపోతుంది పగ ఉన్నవాడివైతే వెళ్లి ప్రతీకారం తీర్చుకో ప్రేమ ఉన్నవాడివైతే వెళ్లి అక్షతలు వేసుకో నీ శ్రేయోభిలాషం రేపే జగన్నాథరావు కూతురు పెళ్లి ఎవరి మూలంగానైతే ఇంతకాలం ఈ గుండెల్లో ఆలని చిచ్చు రగులుతున్నదో ఆ మనిషి మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది ఆ పెళ్లికి మన ఇద్దరం వెళుతున్నాం తాళి కట్టిన మరుక్షణమే నువ్వు పెళ్లి పీటల దగ్గరకు వెళ్లి జగన్నాథరావు కూతురుని చేసుకోబోయే పెళ్లి కొడుకు అంతకు ముందే నిన్ను చేసుకున్నారని చెప్పాలి అతనికి అది రెండవ పెళ్లిని చెప్పాలి అప్పుడు రగిలిన పోరాటానికి నేను అగ్నిజ్వాలను తోడు చేస్తాను పెళ్లి మండపాన్ని రణభూమిగా మారుస్తాను క్షమించండి నేను ఆ పని చేయలేను నేనే కాదు ఆడపుట్టుకు పుట్టిన ఏ మనిషి తోటి ఆడదాని జీవితాన్ని అలా నాశనం చేయను కానీ నువ్వు చేస్తావు నా కోసం చేస్తావు చేయలేను చూడు ఈ అగ్ని పర్వతాన్ని చల్లార్చి మేరు పర్వతంగా మార్చుకుంటానని చెప్పావు జ్ఞాపకం లేదా ఈ రాతి మనిషిలో ప్రతీకారం తీరిపోతే నువ్వు కోరుకునే ప్రతిబింబమే నాలో మిగిలిపోతుంది ఆలోచించు విజయ నాశనమైన వాళ్ళ భవిష్యత్తును పునాదిగా చేసుకొని నా భవిష్యత్తును బాగు చేసుకుంటాను మీ కోరిక ప్రకారమే పెళ్లి పందిట్లో అల్లరి చేస్తాను ఈ దేశంలో పుట్టిన ఏ ఆడది తనకు తానుగా మెళ్ళో మూడు ముళ్ళో వేసుకోలేదండి నా చేతులతో నేనే తాళి కట్టుకుంటే జన్మ జన్మలకు వివాహ బంధానికి దూరం అయిపోతాను మీకంత భయంగా ఉంటే నేనే కడతాను సుధాకర్ మొదటి భార్య అబద్ధవా ఎందుకంటే పచ్చని పండిట్లు అబద్ధమాడతారు ఎవరమ్మాయి నువ్వు మా అబ్బాయి మీద నింద వేస్తున్నావు అత్తయ్య గారు మీరు కూడా నేను తెలియనట్టు నటిస్తున్నారా అయ్యో రామా ఇదగ్గర చూచున్నా భగవంతుడా ఆ భగవంతుడే ఉంటే నా బ్రతుకులా తయారయ్యేదా మావయ్య గారు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు
అసలు జీవితంలో ఇంతవరకు ఈవిడ మొహం కూడా చూడలేదు. ఏమండి, నేను మీతో కాపురం చేసింది కొన్ని నెలలే కావచ్చు, కానీ కలిసి బ్రతికిన ఇళ్లాలనే గుర్తుపట్టినట్టు నటించకండి. మీరు కాదంటే నేను ఈ పండిట్లోనే ఉరి పోసుకొని చచ్చిపోతాను. మా చంద్ర పోలీస్ ఆఫీసర్, పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతాను. పిల్ల నీ చంద్రాన్ని పోలీసుల రంగులోకి దిగితే అప్పుడు నిజం బయటపడుతుంది. అదేదో ఇప్పుడే తేల్చేస్తాను. నువ్వు ఆగమ్మా, చూడమ్మా, దెబ్బతిన్న ఆడపిల్లగా నీ మీద మా అందరికీ సానుభూతి ఉంది, కానీ నువ్వు చెప్పే నింద నిజం అవడానికి సాక్ష్యం కావాలిగా. కాపురం చేసిన మనిషే కాదు పొమ్మంటుంటే సాక్ష్యం ఎక్కడి నుంచి తెమ్మంటారు? నాలుగు కోడల మధ్య జరిగే సంసారానికి రుజువులు ఎక్కడి నుంచి తెమ్మంటారు? పండిట్లో ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, నా కన్నీళ్లు చూసి మీ మనసు కరగటం లేదా? ఇదంతా నాటకం. అసలు మా అబ్బాయి పెళ్లి అవటం, దీన్ని వదిలేయటం అంతా అబద్ధం. నేను అగ్ని, ఈమె పెళ్లి అగ్ని సాక్షిగానే జరిగింది, అందుకే ఈ పిల్ల వేదన భరించలేక వచ్చాను. అతను ఈమెను చేసుకున్న మాట వాస్తవం. నాయనా జమదగ్ని, ఇప్పుడు అంతా అర్థమైంది. కావాలంటే నన్ను చంపు, కానీ ఈ పెళ్లి చెడగొట్టకు. ఏమయ్యా పెద్ద మనిషి, ఒక పెళ్ళాన్ని నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టి మరో పెళ్లి చేసుకుని సుఖంగా బ్రతుకుతున్న నీకు నీ కూతురు రెండో పెళ్లి వాడిని చేసుకున్నా బాధ కాలేదా? లేదు, ఎందుకంటే ఇది నిజం కాదు గనక. నీ తల్లికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి నువ్వు వచ్చావని నాకు అర్థమైంది. నీకు నిజం అర్థమైన కక్ష తీరనప్పుడు ఈ నాటకానికి ముగింపు మరో విధంగా ఉంటుంది జగన్నాథరావు. వేద మంత్రాలు ప్రతిధ్వనించే ఈ కళ్యాణ మండపంలో కఠిన మంత్రాలు చదివిస్తాను. తప్పుకోండి, రక్త తర్పణతో కాని చల్లారని ఈ అగ్ని జ్వాలకు ఈరోజు ఆహారం వేయాలి. ప్రాణాలకు తెగించి ఆనాడు నన్ను కాపాడింది, జీవితాంతం విధవగా ఉంచడానికా బాబు? చిందించిన నీ రక్త పురుణాన్ని నా పసుపు కుంకాలో తీర్చాలా బాబు? మా ఇద్దరిని ఒకేసారి చంపి నీ తల్లి ఆత్మకు శాంతి కలిగించు బాబు, శాంతి కలిగించు. ఇదంతా నా మీద కోపంతో అతను చేసింది. అర్థమైంది బాబు, అర్థమైంది. వాడు మీ కొడుకు పోలికలతో ఉన్నప్పుడే చాలా బాగా అర్థమైంది. ఆ జమదగ్ని చేత అదంతా అబద్ధమని చెప్పించండి, అప్పుడు కోడల్ని కాపురాన్ని తీసుకెళ్తాం. పెళ్లి వద్దు గిళ్ళి వద్దు. చూశారా ఇన్స్పెక్టర్ గారు, ఇన్నాళ్ళు ధర్మాత్ముడని సంఘసేవకుడని గొప్పలు చెప్పుకున్నాడు జమదగ్గరి, కానీ అతని ప్రజావైద్యాల్లో పనిచేస్తున్న ఈ పది మంది ఎంబీబీఎస్ డిగ్రీ హోల్డర్లు కాదు. దొంగ సర్టిఫికెట్లు సృష్టించి రంగునీళ్ళిచ్చి ఇన్నాళ్ళు డబ్బులు గుంజారు, ఇప్పుడు ఈ 40 మంది చావుకి కారకుడయ్యాడు. మీరు అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ తాళిబొట్టు అదృష్టంగా భావించి ఉంచుకున్నదే కానీ హక్కు కోసం దాచుకున్నది కాదు. ఏమిటి మీరు చేసిన పని? ఏ తాళిబొట్టును స్త్రీ పవిత్రంగా భావిస్తుందో, ఏడేడు జన్మలకు రక్షణగా ఉంచుకుంటుందో, ఆ తాళిని కట్టెల చేతలతో తీసేస్తారా? ఏదైనా మూడు ముళ్ళ బద్దానికి మీకు తెలిసిన అర్థం? కన్నీటితో నా మనసు మార్చాలని చూస్తున్నావా? కన్నీళ్ళు, ఇవి కన్నీళ్ళని మీకు అర్థమైందా? కన్నీళ్ళలా ఉంటాయని మీరు గుర్తుపట్టగలరా? పెళ్లి మండపంలో అంతమంది కన్నీళ్లు పెడుతున్నా చెల్లించకుండా కత్తి చూసిన మీ గుండెకేం తెలుసండి కన్నీటి విలువ? ఎందుకో తెలుసా? సంవత్సరానికి 365 రోజుల చొప్పున రోజుకు 24 గంటల పర్యంతం ప్రతి గంట ప్రతి నిమిషం అనుక్షణం ఇక్కడ పడిన సమ్మెడ పోట్లు దీన్ని పాషాణంగా మార్చివేశాయి. అది నీకు కనిపించదు. మెత్తటి గుండెల మీద లయబద్ధంగా పడుతున్న అనాథ శిశువు ఆక్రందంలో ఉక్కు పదాల సవడి నీకు వినిపించదు. అందుకే
అందుకే అనుశాసించే అర్హతను పొందిన ఈ మనిషిని అనుమానిస్తున్నావు, అపనిందలు వేస్తున్నావు. పగ తీరిన రోజున నాలోని అగ్నిజ్వాలలు ఆరిపోతాయి. అప్పుడు నా రూపాన్ని చూసి నువ్వే క్షమాపణ కోరుకుంటావు. నా తండ్రి మీకు ద్రోహం చేసి ఉండొచ్చు, కానీ నేనేం ద్రోహం చేశానని నాకే శిక్ష వేశారు. ఏ నేరం చేశారని పెళ్ళైన రోజే నా భర్తకి నన్ను దూరం చేశారు. భర్తకు దూరం అయితేనే పుట్టింట్లో నీకు తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. భర్త వదిలేసిన నీ వాళ్ళ అనురాగాల మధ్య వాళ్ళ ఆప్యాయతల అంతరంగాల్లో నువ్వు బ్రతకొచ్చు. కానీ తల్లిని పోగొట్టుకుని తండ్రి ఉండి లేక అయిన వాళ్ళ చేత అన్నయ్య అని పిలిపించుకోలేక నలిగిపోతున్న నేను ఎవరి అనురాగాల మధ్య బ్రతకాలి, ఎవరితో ఆప్యాయత పంచుకోవాలి? వెళ్ళు, నన్ను ప్రశ్నించే అర్హత నీకు లేదు, వెళ్ళిపో. అన్నయ్య ప్రేమించిన నన్ను కాదన్నారు, కనీసం మీ రక్తం పంచుకు పుట్టిన మీ చెల్లెలి మీదైనా జాడి చూపించండి. నన్ను ఆత్మీయత అనుబంధాల మధ్యన బంధించాలని చూడకండి. మీలో ఆత్మీయత లేదనే సంగతి ఈ తాళి తెంచినప్పుడే అర్థమైంది. నీలో అనుబంధం చచ్చిపోయిందని తోడబుట్టిన దాని తాళిని ఎగతాళి చేసినప్పుడే అర్థమైపోయింది. కళ్ళ ముందే కాలగర్భంలో కలిసిపోయిన నా కన్న తల్లిని చూసి పసితనంలో విలవిల్లాడిపోయినప్పుడు కన్నీరు కావేరులా పొంగిపోతే కరుడు కట్టిన పాషాణమే ఇక్కడ మిగిలింది, చెలవలేని పర్వతమే ఇక్కడ మిగిలిపోయింది. సముద్రం ఇంకిపోయినప్పుడు మిగిలిపోయిన బడబాగ్నిలా ఆర్ద్రత చచ్చిపోయి అగ్ని జ్వాలలు మాత్రమే ఇక్కడ మిగిలిపోయాయి. ఇదే ఇదే మండుతున్న మానవ హృదయం, రక్తంతో రాసుకున్న రాక్షస గీతం, రక్తంతో రాసుకున్న రాక్షస గీతం. ఇదే ఇదే పగులుతున్న అగ్ని పర్వతం. సప్తతాళముల చాటున సర్వధర్మములను మరచి వంచనతో వాలివధను కావిల్చిన స్వార్థపరుడు ఈ రాముడు కాదా? అది కాదా నేరం? దానికి లేదా శిక్ష? రథచక్రం కృంగినప్పుడు వక్రధర్మాన్ని అనుసరించి రాధేయుని చంపించిన రాజకీయ సూత్రధారి ఈ కృష్ణుడు కాదా? అది కాదా పాపం? దానికి లేదా శిక్ష? ఇదేనా స్థాపయామి ధర్మం, ఇదేనా రక్షయామి సంఘం? ఆ దేవుడి పాపాలే లోకానికి పుణ్యమా? ఆ దేవుడు చేసిన బొమ్మను నే చేస్తే నేరమా? ఇదే ఇదే మగులుతున్న అగ్ని పర్వతం. మానవతిని, సీత వంటి నా తల్లిని పరిహసించి పరిభవించి రాళ్లు కొట్టి తరిమినప్పుడు కన్న తల్లి కన్నీటికి ఏ ఖరీదు కట్టింది కసాయి లోకం? అదాలోక ధర్మం, ఇదా మీకు న్యాయం.
తనకంటూ జన్మనిచ్చి తన కోసం మరణించిన తల్లికింత చోటివ్వని వల్లగాటి రాజ్యంలో తప్పటడుగులేస్తూనే తల్లి శవం లాగినప్పుడు కరుణించిందా సంఘం. ఇది కాదా దారుణం, ఇది కాదా అక్రమం. రక్తంతో రాసుకున్న రాక్షస గీతం ఇదే, ఇదే తగులుతున్న అగ్ని పర్వతం. బాబు జమదగిలి వచ్చారన్నమాట. మీ అవిటితనం మిమ్మల్ని ఇంత దూరం నడిచి రానిచ్చిందన్నమాట. రాక తప్పలేదు నాయన. నీలో ఉన్న పగ ఈ రోజు ప్రత్యక్షంగా చూశాను. దానికి నా కూతురు బ్రతుకు బుక్కైపోయింది. నా భార్య శేష జీవితాన్ని, నా కొడుకు భవిష్యత్తుని మాడి మసైపోకుండా కాపాడుకోవడానికి వచ్చాను. ఎలా కాపాడుకుంటావు? కన్నీళ్ళకి గుండె కరగదు, కథలు చెప్తే ఈ మనసు వినదు, కాళ్ళ మీద పడ్డానికి నీ వయసు పనికిరాదు. జరిగిన వాస్తవాన్ని నీకు చెప్పి నా వంతు దోషానికి శిక్ష అనుభవించాలనే వచ్చా. గతం నాకు తెలుసు. నీకు తెలిసింది గతానికి ఒక పక్కంచే నాయన, రెండో అంచున మేమున్నాం. 5 నిమిషాలు ఓపిక పట్టి జరిగిన నిజాన్ని విని, అది నిజమనిపిస్తే నీ వాళ్ళని ఆశీర్వదించు, అబద్ధం అనిపిస్తే నీకు తోచిన విధంగా శిక్షించు. నేను మీ అమ్మ జానకిని అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నాను. ఉన్నత వంశంలో పుట్టి అష్టైశ్వర్యాలు ఉండి చదివిన చదువుకి న్యాయం చేయాలని న్యాయవాదిగా కోర్టులో అడుగుపెట్టాను. ఒకసారి రుద్రయ్య అనేవాడికి వ్యతిరేకంగా కేసు వాదిస్తున్నాను. నన్ను కేసు వదులుకునే చేయాలని వాడు మీ అమ్మని ఎత్తుకుపోయాడు. రయ్య, నేను చెప్పినంతా గుర్తుంది కదా? ఆయన వచ్చేస్తున్నాడు. ఇదిగో లాయర్ గారు మాట్లాడతారు. హలో జగన్నాథరావు, నేను రుద్రయ్యని. నువ్వు ఈ కేసు ఓడిపోవడం మంచిది. నేను నోరు మూసుకోవడానికి ముందే నీ భార్యను మూసేశాను. ప్రస్తుతం నా దగ్గర బందీగా ఉంది. కేసు ఓడిపోవటం నీకే మంచిది, లేకపోతే నీ జీవితంలోనే ఓడిపోవాల్సి వస్తుంది. నీ భార్య శీలము చెడగొట్టి అప్పచెబుతాను, అప్పుడు జీవితాంతం కోర్టు ముఖం కూడా చూడలేవు. ఈ కేసు వదిలేసుకుని మీరు తప్పు చేశారేమో. కేసు వదిలేసుకున్నంత మాత్రాన వాళ్ళు జానకిని ఏమీ చేయకుండా వదిలేస్తారనే గ్యారంటీ ఏమిటి? ఇందులో అనుమానమే ఉంది తమ్ముడు. ఈ పాటికది పాడయ్యే ఉంటుంది. భార్య చెడిపోయింది అంటే ఇక 10 మందిలోనూ ఆయన తలెత్తుకలా తిరుగుతారు. ఏముంది, జానకిని వదిలేస్తే సరే, అంతా మర్చిపోతారు. ఆపండి, మీరంతా ఏదో కుట్ర పన్నుతున్నారు. నన్ను ఆయనకు దూరం చేయడానికి లేనిపోనివి కల్పించి చెప్తున్నారు. ఇందులో కుట్ర ఏముందమ్మా? సీతమ్మ వారు మహాపతివ్రత అని రాముల వారికి తెలియదా? మరెందుకు వదిలేసినట్టుట? అలాగే ఒక రాత్రంతా ఎవడింట్లోనో గడిపొచ్చిన నిన్ను నా తమ్ముడు వదిలేస్తున్నాడు. నోరు మూసుకొని వెళ్ళిపో. ఆ మాట ఆయన్ని చెప్పమనండి, మాట్లాడేవండి. వీళ్ళంతా అభాండాలు వేస్తుంటే అలా మౌనంగా ఉంటారేవండి? ఏమండి, అగ్ని ప్రవేశం చేయటానికి నేను సీతను కాకపోయినా నేను మాత్రం చెడిపోలేదని మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా మాట నమ్మండి. మీరు కాదని నన్ను వెలివేస్తే నన్ను కడుపులో దాచుకోవడానికి నా తల్లి భూదేవి కాదండి. చెప్పండి, వాళ్ళ మాటలు అబద్ధాలని చెప్పండి. మీరు నమ్మటం లేదని చెప్పండి, చెప్పండి. వాళ్ళ అభిప్రాయమే నా అభిప్రాయం కూడా జానకి. మా అక్క దుర్గమ్మ కూతురు పార్వతితో ఆ తర్వాత నా పెళ్లి జరిగింది. జానకిని ఎత్తుకుపోయిన రుద్రయ్యతో చేయి కలిపిన ఇంద్రయ్య మాకు దూరపు బంధు. జానకిని వదిలేసిన బాధలో ఉన్న నాకు ఇంద్రయ్య మత్తు పదార్థాలు అలవాటు చేశాడు. అప్పటి నుంచి నేను అతని చేతుల్లో కీలుబొమ్మలా తయారయ్యాను. వాళ్ల కోసం ఎన్నో దొంగ కేసులు కూడా వాదించాను. డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి పడేది. ఇలా 5 సంవత్సరాలు గడిచిపోయాయి.
జానకి నిన్ను తీసుకుని నా ఇంటికి వచ్చిన రోజున నేను మత్తులో పడి ఉన్నాను. మీ అమ్మని రాళ్లతో కొట్టి ఆ మరణానికి వాళ్ళే కారణమయ్యారని నాకు తర్వాత తెలిసింది. ఆగండి, ఎంత దుర్మార్గులరా మీరు. నా భర్తని కీలుబొమ్మని చేసి ఆడించింది చాలక, అభాగ్యురాలైన నా జానకమ్మని చేతులారా చంపొస్తున్నారా? పార్వతమ్మ, మాకు ఎదురు తిరిగినందుకే జానకమ్మ వల్లకాటి పాలైంది. నువ్వు ఎదురు తిరిగావంటే ఎదురు తిరగడం కాదురా, జరిగింది నా భర్తకి చెప్పి నీ మెడకి గురితాడు తగిలించేలా చేస్తాను. అంతవరకు నువ్వు బ్రతుకు. ఇంద్రసేన వర్మ, వీళ్ళ దుర్మార్గానికి బలై జానకమ్మ ప్రాణాలు పోగొట్టుకుందట. తల్లి సవా నా పసిబిడ్డ ఏడ్చుకుపోతున్నాడంట. వారీగా ఆవిడ్ని చేరదీకపోయినా కనీసం భర్తగా ఆమెకు దహన సంస్కారాలు చేసి ఆవిడ ఆత్మకు శాంతి కలిగించండి. ఆత్మ కాదు శాంతి, నీ ఆత్మ కలిగిస్తానే శాంతి. నా కళ్ళు కనబడలేదండి. ఏమండి నా కళ్ళు కనబడలేదండి. ఆ గుడ్డి మనిషి ఎవిటి మనిషి మనల్నికేమీ చెయ్యలేరు. జగన్నాథరావు, నువ్వు మత్తులో ఉండగా నీ ఆస్తులన్నీ రాయించుకుని నీ చేత సంతకాలు కూడా పెట్టించుకున్నాను. ఇక మీరిద్దరూ కూడా దిక్కులేని వాళ్లే. పతిగా వీళ్ళిద్దరిని ఇంట్లోంచి బయటికి గెంటించండి. ఆ విధంగా నేను దిక్కులేని వాళ్ళమయ్యా. వాళ్ళిద్దరు వాడిన నాటకంలో నేను పాత్రధారిగా ఉండి చివరికి అవిటివాడిగా మిగిలిపోయాను. ఈ కథ నిజమని నాకు నమ్మకం ఏమిటి? ఈ ప్రశ్న నువ్వు వేస్తావని నాకు తెలుసు బాబు. భారత శిక్షాస్మృతిలో మరణవాన్మూలానికి మించింది లేదు. అందుకే జరిగిపోయిన గతాన్ని నీకు మరణవాన్మూలంగా ఇవ్వటానికి నేను విషం పుచ్చుకొని వచ్చాను బాబు. నా ఊపిరి పోకముంది నాన్న అన్న పిలుపు నీ నోటి వెంట వింటే నువ్వు నన్ను క్షమించావని వెళ్ళి చనిపోయిన మీ అమ్మతో చెబుతాను బాబు. నేను నిన్ను నమ్మాలన్నా, నీ పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తం కావాలన్నా ఇది మార్గం కాదు. నన్ను నమ్మించడం కోసం నిన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ అన్యాయం చేసి తొందరపడ్డావు నాన్న. పార్వతి, జమదగ్ని నన్ను క్షమించాడు, నాన్న నన్ను పిలిచాడు. నేను కళ్ళు మూసేలో ఆ కోరిక నెరవేరుస్తానని అర్థం చెయ్యి. నేను పోయాక నా పెద్ద కొడుకు జమదగ్ని చేత నాకు తల కొరుగు పెట్టించు. నువ్వే పోయాక ఈ లోకానికి నేను నీ కొడుకునని చాటి చెప్పేదెవరు నాన్న? సంప్రదాయం చెబుతుంది బాబు, తండ్రికి పెద్ద కొడుకు తల కొరుగు పెట్టాలన్న మన సంప్రదాయమే. నువ్వే నా పెద్ద కొడుకు అనే నిజాన్ని ఈ లోకానికి చాటి చెబుతుంది. వాగ్దానం చెయ్యి. బాబు చంద్రం, మీ నాన్నగారు వెళ్ళిపోయారా? కన్ను మూసిన తండ్రిని కాటి వరకు సాగనంపడానికి రాలేదమ్మా నేను. తోడబుట్టిన వాణ్ణి కటకటాల వరకు సంకెళ్ళు వేసి తీసుకువెళ్ళటానికి వచ్చాను. మిస్టర్ జమదగ్ని, మీరు స్థాపించిన ప్రజా వైద్యశాలలో 40 మంది పేషెంట్లు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చనిపోయారు. అక్కడున్న డాక్టర్లంతా నిజమైన డిగ్రీ హోల్డర్స్ కారని, దొంగ సర్టిఫికెట్లతో వైద్యం చేస్తున్నారని తెలిసింది. దీనికి కారణం మీ ప్రోత్సాహమేనని వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దొంగిపోతారా, వారంట్ చూపెట్టమంటారా? ఆగు బాబు. ఇన్స్పెక్టర్ గారు, నా భర్త ప్రాణం పోయే ముందు ఆఖరి కోరిక కోరారు. తన పెద్ద కొడుకు చేత తలకొరువు పెట్టించమన్నారు. దాన సంస్కారాలు పూర్తయ్యే వరకు నా పెద్ద కొడుకు చేతికి సంకెళ్ళు వేయొద్దని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. క్షమించమ్మా, కన్నీళ్లకు కర్తవ్యానికి ముడిపడదు. ఆయన చిన్న కొడుకుగా అన్నయ్యే దహన సంస్కారాలు చేయొచ్చని ఈ చంద్రం అంగీకరిస్తున్నాడు. కానీ నేరస్తుడైన జమదగ్నికి సంకెళ్ళు తగిలించాలనే ఈ ఇన్స్పెక్టర్ నిర్ణయించుకున్నాడు.
ఇన్ని సంవత్సరాలుగా సన్న తండ్రి ఉండి నేను అనాథగా బ్రతికాను. ఆఖరి మజిలీలో కలిసిన నీకు సంకెళ్ళు ఉన్న చేతులతో అనాథ సంస్కారం చేశాను. కలియని మన బంధానికి ఈ ఇనుపు సంకెళ్ళే బంధన్నాన్న. తమ్ముడు, నేను ఒకసారి నా ప్రజావైద్యశాల దగ్గరికి వెళ్ళాలి. కమాన్. బాబా, అలా కాల్ చేసేలా చూస్తున్నావు? నువ్వు అడిగితే ఇవ్వటానికి నా దగ్గర అగ్గి పెట్టి లేదు, వెలిగించటానికి నీ చేతులు ఖాళీగానూ లేవు. ఇన్స్పెక్టర్, మారణకాండ ఇప్పుడే మొదలయ్యింది. ఇంకా రెండు చావులు కళ్ళ చూసే వరకు నువ్వు కాదు కదా, నిన్ను నన్ను పుట్టించిన వాడు కూడా నన్ను ఆపలేడు. డోంట్ మూవ్, ఐ విల్ షూట్ యు. షూట్ మీ. థ్యాంక్ యూ బ్రదర్. రెచ్చిపోయిన జమ దగ్గర గాని అడ్డుకోవడానికి ఇది ఒక్కటే ఆయుధం. రే, లోపల తీసుకెళ్ళి చచ్చిపడేయి. నాన్న, చిన్నాళ్ళు నువ్వు దుర్మార్గుడి అనుకున్నాను, వీళ్ళతో చేతులు కలిపి నీచుడుగా తయారవుతున్నావు. తల్లి, ఇది నీకు సంబంధించిన విషయం కాదు. డోరెత్తకు ఎందుకు రానిచ్చారా? దీన్ని లోపలికి తీసుకెళ్ళండి, చచ్చిపడేయి. ఆనాడు శోభనం గదిలో నోటి ముందు ముద్ద జార విడుచుకున్నాను, ఈనాడు కడుపు నిండా ఆరగించబోతున్నా. ఆనాడు జమ దగ్గరికి భయపడి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నావు, ఈనాడు అతని చేతిలోనే చిక్కి చావబోతున్నావు. సింగిల్ హ్యాండ్ తో దేశాన్ని కొట్టగల సమర్థుడి నన్ను వాడేం చేయగలడు? అయినా పిలవగానే పలకటానికి వాడేమైనా దేవుడా? వచ్చావా జమదగ్ని? ఒకనాడు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం చేసినా నిస్సహాయంగా చూస్తూ నిలబడ్డ పచ్చివాణ్ణి. కానీ ఈనాడు నీ ముందు నిలబడింది పాలనేత్రుని కళ్ళలో పెట్టుకుని వచ్చిన జమదగ్ని. భస్మమైపోతావు. Thank you.
తమ్ముడు అని పిలవటానికి చంద్ర ఉన్నాడు, అన్నయ్య అని పిలిచే పద్మ ఉంది. ఈ సంతృప్తి చాలు నాకు. ఇన్స్పెక్టర్, విజయ, ఉంచుకున్నదని అనుకుంటారేమోనని ఒకప్పుడు భయపడ్డా, ఆ నింద నీకు పడినవి. కాలిపొట్టిలా తిరిగి వచ్చే వరకు అగ్నిసాక్షిగా కట్టిన ఈ తాళిబొట్టే నీకు శ్రీరామ రక్ష.